అందరూ డివోటీస్ కి నా ప్రణామం, దండో ప్రణామాలు. జాయినింగ్ దిస్ కాల్ ఈరోజు మనం కంటిన్యూ చేస్తున్నాము. నిన్న రామాయణం గురించి చెప్పుకున్నాము. ఈరోజు మళ్ళీ మనం మహారాజ్ పాస్ట్ టైమ్స్ లోకి వెళ్దాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా. తమ శ్లోకే భక్తిర్భవతి నైష్ కృష్ణాయ వాసుదేవాయ దీపకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నమ పంకజనాభాయ నమ పంకజమాలిని నమ పంకజనేత్రాయ నమస్తే పంకజాంగ్రి. నమో కించన విత్తాయ నిర్విత్తగుణవృత్తయే ఆత్మారామాయ శాంతాయ కైవల్యపతే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే. ఈరోజు మనం స్కందం, చతుర్థ స్కందం, అధ్యాయం 20, శ్లోకం 16 చదువుతున్నాము. వరం చ మత్కాంచన మానవేంద్ర నిష్వహం యనిర్థై నాహం మోఖైర్వ సులభైస్తపోభిర్ యోగేన వాయత్ సమచిత్తవర్తి. వరం చ మత్కాంచన మానవేంద్ర వృష్ణివాదేహం గుణశీల యాంత్రిత నాహం మఖైర్వైస్సులభస్తపోభిర్ యోగేన వాయుత్తమ వర్తి. ట్రాన్స్లేషన్ ఏం చెప్తున్నారంటే, రాజా నీ ఉన్నత గుణముల చేతను ఉత్తమ నడవడిక చేతను నేను వశుడనై నీ యెడ మిగుల అనుగ్రహము కలవాడనై తిని కనుక నీకు అభిష్టమగు వరముని నన్ను అడుగుము. ఉన్నత గుణములు ఉత్తమ శీలము లేనివాడు కేవలం యజ్ఞ తపోయోగముల చే నా అనుగ్రహమును పడయజాలడు. కాని కొన్ని పరిస్థితుల యందున సమభావమును కలిగి ఉండే వాడిని హృదయమున నేను సదా సమభావమును నిలిచిను. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురుమీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వాపదాంతికం. శ్రీయుత పదకమలం శ్రీ గురు వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతాం సహగనా రఘునాథాన్వితం తం. మాతాజీ, కెన్ యూ ప్లీజ్ అన్మ్యూట్ మాతాజీ? యూ హ్యావ్ బీన్ మ్యూటెడ్. Sorry, I'm so sorry. So I think I'll start again. I said my prayers. Om Namo Bhagavate Vasudevaya. Om Namo Bhagavate Vasudevaya. Om Namo Bhagavate Vasudevaya. ఈ రోజు మనం చతుర్థ స్కంధం 20వ అధ్యాయం శ్లోకం 16 చదువుతున్నాము. కంటిన్యూషన్, మనం మొన్న 15లో ఆపాం, ఈరోజు 16. వరం చ మత్కాంచన మానవేంద్ర వృష్ణివాదేహం గుణశీల యాంత్రితై నాహం మఖైర్వై సులభస్తపోభిర్ యోగేన వా యత్ సమచిత్తవర్తి. వరం చ మత్కాంచన మానవేంద్ర వృష్ణివాదేహం గుణశీల యంత్రితః నాహం మఖైర్వై సులభస్తపోభిర్ యోగేన వా యత్ సమచిత్త వృత్తి. ట్రాన్స్లేషన్ చెప్తాను.
రాజా, నీ ఉన్నత గుణముల చేతను, ఉత్తమ నడవడిక చేతను నేను వశుడనై నీ యెడ మిగులు అనుగ్రహము కలవాడనైతిని. కనుక నీకు అభిష్టమ ద్వారమును నన్ను అడుగుము. ఉన్నత గుణములు ఉత్తమ శీలము లేనివాడు కేవలం యజ్ఞోతపయోగములచే నా అనుగ్రహమును బలయజాలడు. కాని అన్ని పరిస్థితుల యందును సమభావమును కలిగి ఉండేవాడివని హృదయమున నేను సదా సమభావమున నిలిచియుండు. ఓం జ్ఞానతిమిరాందస్య జ్ఞానాంజనాశలాకయ చక్షుర్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వాపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురు వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతాం సగణారఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనాసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణాలలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. శ్రీకృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచనా గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవే ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసుది గౌరభక్త. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ ఇస్ యాక్సెప్ట్ మై హంబుల్ ఒబేసెన్స్ ఆల్ రోజ్ గోపాల్. మీ అందరికీ చాలా ధన్యవాదాలు. ఈ రోజు ఎందుకో నేను సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు అనిపిస్తుంది. ఐ జస్ట్ హ్యాడ్ 1-2 డేస్ ఇన్ బిట్వీన్. సో ముందుగానే మీ అందరి క్షమాపణ కోరుకుంటున్నాను. ఎనీ మిస్టేక్ ప్లీజ్ ఫర్గివ్ మీ. జస్ట్ ట్రై టు సమరైజ్ దీస్ వర్సెస్ ఫర్ యూ ఆల్. ఈ శ్లోకంలో విష్ణువు యజ్ఞస్థలం విష్ణు వచ్చారు వచ్చారు ఆయన పృథు మహారాజ్ని చెప్తున్నారనమాట. సో ఏం చెప్తున్నారంటే, ఇక్కడ ఒకసారి నేను ఈ పర్పోర్ట్ కూడా చదువుతాను. హర్షము పృథు మహారాజు యొక్క ఉత్తమ శీలమునకు నడవడికకు ప్రసన్నుడైన విష్ణు భగవానుడు అతనికి వరదానము నొసగెను. యజ్ఞ నిర్వహణము గాని కఠోరము యోగాభ్యాసము కాని తనను సంతుష్టుని చేయజాలమని భగవానుడు బాహాటముగా పలికెను. అతడు కేవలము ఉన్నతమగు శీలము నడవడికతోనే ప్రసన్నుడు కాగలడు. కాని భగవంతునికి విశుద్ధ భక్తుడు కానిదే మనుజునిలో ఈ గుణములు వృద్ధి చెందవు. దేవదేవుడగు శ్రీకృష్ణుని యడ అకుంఠితమగు విశుద్ధ భక్తిని పెంపొందించుకొనిన వాడు ఆత్మస్వరూపునిగా తన మూల సద్గుణములను వృద్ధి కావించుకొను. భగవదంశగా ఆత్మ భగవానుని సమస్త సద్గుణములను కలిగి ఉన్నది. కాని అది ప్రకృతి గుణములచే కలుషితమైనప్పుడు ఆ గుణములను బట్టి మనుషుడు మంచివాడనో చెడ్డవాడనో తలంపడు. కాని అతడు సమస్త భౌతిక గుణములకు అతీతుడైనప్పుడు సమస్త సద్గుణములు బహిర్గతము కాగలం. భక్తునికి గల అట్టి 26 సద్గుణములు ఈ విధముగా ఉన్నవి: ఎల్లరి ఎడ దయను కలిగి ఉండుట, ఎవ్వరితోనూ జగడమాడకుండుట, పరతత్వమున స్థిరుడై ఉండుట, ఎల్లరి ఎడ సమభావమును కలిగి ఉండుట, దోషరాహిత్యము, దానశీలము, మృదుత్వము, శుచిత్వము, సరళత్వము, పరోపకారత్వము, శాంతగుణము, కృష్ణుని అందే సంపూర్ణానురక్తి, భౌతికమగు అత్యాశ లేకుండుట, వినయ సంపన్నత్వము, స్థిరత్వము, ఆత్మ సంయమము, మితాహారము, వివేకత్వము, గౌరవ స్వభావుని కలిగి ఉండుట, అణుకువ, గాంభీర్యము, దయ, మైత్రి, కవిత్వ హృదయము, నిపుణత్వము, మౌనం. జీవుని అందు ఈ దివ్య గుణములు వృద్ధి చెందుట చేతనే భగవానుడు సంతుష్టుడు కాగలడు. కాని కృత్రిమమగు యజ్ఞ నిర్వహణము చే యోగాభ్యాసము చే గాని కాదు. అనగా భగవానుని విశుద్ధ భక్తుడగుటకు పూర్తిగా యోగత్యను బడయనంత వరకు మనుజుడు భవబంధము నుండి ముక్తిని పొందుటయు. చెప్పారు ఇక్కడ. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, భగవంతుడు మనకి ఎలాగా హౌ టు ప్లీజ్ కృష్ణ అనమాట. భగవంతుడు దేనితో
మనం అంటే ఇష్టపడతాడు. దేనికి ఎలాంటి క్వాలిటీస్ భగవంతుడికి నచ్చుతాయన్న అంశం గురించి చర్చిస్తున్నారు ఇక్కడ. సో ఏం చెప్తున్నారంటే, ఇక్కడ మనం చాలా చోట్ల చదువుకున్నాము, భగవంతుడు కేవలం మన క్వాలిటీస్, మన లక్షణము, మన బిహేవియర్, అంటే మన నడవడిక, మన బిహేవియర్ వల్లనే ఆయన గుణాలు అండ్ బిహేవియర్ తోనే ఆయనని ఇంప్రెస్ చేయొచ్చు. కానీ మనం ఎలాంటి యజ్ఞాలు, యాగాలు, తపాలు, యోగాలతో ఆయన సాటిస్ఫై అవ్వడు అని ఇక్కడ చాలా క్లియర్ గా చెప్తున్నారు భగవంతుడు. సో ఇక్కడ మకై అన్నారు, మకై అంటే సాక్రిఫైసెస్, మకై అంటే యజ్ఞములచే, తర్వాత తపోభి అంటే తపస్సు చే, అండ్ యోగేన అంటే యోగము చే. సో ఈ మూడు కూడా యజ్ఞములు, తపాలు, తపస్సులు అండ్ యోగం వల్ల నేను ప్లీజ్ అవ్వను అని చెప్తున్నారు. సో ఇది ఈ సెంటెన్స్ చదివినప్పుడు నాకు, అంటే మనం చదువుతాం కదా డివోషనల్ సర్వీస్ లో కూడా, భగవంతుడు ఏమంటాడు, భక్తి భక్తికి మాత్రమే ఆయన, అంటే ప్రేమతోనే ఆయనను గెలవచ్చు, కానీ మనం ఇలాంటి ఆస్టెరిటీస్ వల్ల ఆయనని మనం అర్థం చేసుకోలేము, ఆయనని మనం తెలుసుకోలేము, ఆయనని మనం ప్లీజ్ చేయలేమని చాలా చోట్ల చెప్తారు. సో ఇది చదువుతుంటే నాకు యజ్ఞపత్నిల పాస్ట్ టైం గుర్తుకొచ్చింది, మనం ఇంతకు ముందు డిస్కస్ చేసుకున్నాము. సో ఈ ఎవరైతే ఈ పాస్ట్ టైం ఉందో మనకి, అది క్లియర్ గా ఎప్పుడైతే ఈ యజ్ఞపత్నిల వాళ్ళ భర్తలు బ్రాహ్మణులు చాలా కఠోరమైన యజ్ఞాలు, యాగాలు అక్కడ చేస్తూ ఉంటారు, యజ్ఞం చేస్తున్నారు వాళ్ళు, యజ్ఞం అంటారు దాన్ని. సో ఆ యజ్ఞం చేసుకుంటూ వాళ్ళు అందులోనే, అంటే ఆ రిచువల్స్ లోనే ఉండిపోయారు. అప్పుడు కృష్ణుడు తన కోపపారుల్ని ఆకలేస్తుందని చెప్పి పంపిస్తాడు. పంపించినప్పుడు వాళ్ళు వాళ్ళ కోరికని పట్టించుకోకుండా కేవలం ఆ రిచువల్స్ లోనే ఉండిపోతారనమాట. సో వాళ్ళకి ఎందుకు అలా ఉంటారు అంటే, వాళ్ళు ఏమంటారు తర్వాత అంటే, వాళ్ళకి వాళ్ళ ఇంటెలిజెన్స్ కంప్లీట్ గా కాదు. అంటే వేదైశ్చ సర్వం అహం మేధే యజ్ఞ, అన్ని అన్ని యజ్ఞాలకి తపాలకి మూలం మన శ్రీకృష్ణుడు. ఎప్పుడైతే మనం కృష్ణుని ప్లీజ్ చేయలేమో, అవన్నీ చేసి కూడా సాక్రిఫైసెస్ చేసి కూడా వేస్ట్ అని వాళ్ళు తెలుసుకోరన్నమాట. సో అది అది ఒక లాంటి అహంకారం వాళ్ళకి. చాలా మంత్రాలు యజ్ఞ రీతులు వచ్చని వాళ్ళకి ఒక ఈగో ఉంటుంది. దాని తర్వాత వాళ్ళు అసలు అంటే గుర్తుపట్టలేదన్నమాట, సారాంశం ఏంటి ఈ ఈ సాక్రిఫైసెస్ కి తపాలకు అన్నది వాళ్ళకి అర్థం కాలేదన్నమాట. సో అది అలా యూజువలీ ఇవన్నీ చేసేవి కూడా కృష్ణుని సంతృప్తి కోసం కాకుండా, వాళ్ళు ఏదో వేరే ప్లానెట్స్ కి వెళ్ళిపోవాలని, హయ్యర్ పొజిషన్ పొందాలని యూజువలీ ఇవి చేస్తారనమాట. సో ఇలాంటివి ఏవి కూడా కృష్ణుని మనం ఇంప్రెస్ చేయలేమన్నమాట. సో అలా కాకుండా ఎప్పుడైతే మళ్ళీ కృష్ణుడు ఆ గోపపాలుల్ని యజ్ఞపత్తుల దగ్గరికి పంపిస్తారో, బ్రాహ్మణుల భార్యల దగ్గరికి పంపిస్తారో, వాళ్ళు కేవలం కృష్ణుడు ఏ ఏరియాలో ఉన్నాడు అని వినగానే కొందరైతే ఆ ఎక్స్టసీతో అసలు మూర్చిపోతారంట. సో అంత అంత ప్రేమభావం ఉందన్నమాట ఈ యజ్ఞపత్తులకి. సో వాళ్ళు ముందు వెనక చూసుకోకుండా, భర్తల మాట వినకుండా అన్ని వదిలేసి ఎలాగ కృష్ణుడు ఎక్కడైతే ఉన్నాడు అక్కడికి పరిగెత్తుకుని వస్తాడో, ఆ పాస్ట్ టైం మనం డీటెయిల్ గా చెప్పుకున్నాం. సో వాళ్ళకి యజ్ఞాలు చేయటం రాదు, యాగాలు చేయటం రాదు, ఎలాంటి మిస్టిక్ యోగం కూడా రాదు వాళ్ళకి. కేవలం వాళ్ళు డివోషనల్ సర్వీస్ తో, కేవలం వాళ్ళు ప్రేమతో కృష్ణుని జయించారనమాట. సో ఆ పాస్ట్ టైం ఈ శ్లోకానికి బాగా వర్తిస్తుంది. సో ఇక్కడ కృష్ణుడు అదే చెప్తాడు అనమాట. సో అందుకని మనం ఈ ఈ కర్మకాండ, ఈ జ్ఞానకాండ ఇవన్నీ వదిలేసుకుని మనం కేవలం భక్తియోగం చేసినట్టయితేనే మనం కృష్ణుని ప్లీజ్ చేయగలుగుతాం. ఎందుకంటే యాక్చువల్లీ ఇలా ఈ పర్పోర్ట్ లో చెప్పినట్టు, ఎప్పుడైతే మనం భక్తియోగం చేస్తామో అదే మనకి ఈ మంచి క్వాలిటీస్ ఏవైతే కృష్ణుడు చూస్తున్నాడో అవి మనకి కూడా వస్తాయి. తర్వాత ఎలాగైతే ఈ తపాలతో మనం భగవంతుణ్ణి అర్థం చేసుకోలేమో, ఇక్కడ చోట అర్జునుడికి కూడా కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, చాప్టర్ 11 లో ఎక్కడైతే ఆయన ఆయన విశ్వరూపాన్ని చూపిస్తాడో అక్కడ కూడా ఏం చెప్తాడంటే, నాహం వేదైర్న తపస న దానేన న చేజ్య సాఖ్య ఏవ విదో ద్రష్టుం ద్రష్టవాన్ అసిమాం యథ. సో నా నా యూనివర్సల్ ఫామ్ ని మీరు ఈ ఇది అంటే ఆయనకి అర్జునుడికి ఒక ఆధ్యాత్మికమైన విజన్ ఇస్తారు కాబట్టి ఆయనకు కనిపించింది. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ తపస్సుతోని కానీ వేదాలతో కానీ న తపస నాహం వేద న దానిన. సో వేదాలతో కానీ, వేదాలు చదవడంతో కానీ, తపస్సుతో కానీ, దానాలు చేయటంతో కానీ, పర్సివియర్ పెనెన్సెస్,
చేయటంతో కానీ ఛారిటీ ఇవ్వడంతో కానీ నేను మీకు కనపడను అని చెప్తున్నాను. సో ఇలాంటి ఇలాంటి పద్ధతులతో నేను కనిపించను. ఇట్ ఇస్ నాట్ బై దీస్ మీన్స్ దట్ వన్ కెన్ సీ మీ యాజ్ ఐఎమ్ అంటున్నారు. సో ఇలాంటి వాటితో నన్ను మీరు చూడలేరు అంటున్నారు. సో అలాంటి వాటితో భగవంతుని మనం చూడలేము, భగవంతుని మనం ఇంప్రెస్ చేయలేము అన్నమాట. తర్వాత ఏం చెప్తారంటే, భక్త్యాత్వ అనన్వయ శక్య అహం ఏవం విధోర్చున జ్ఞాతుం ద్రాష్టుం చ తత్వేన ప్రవేష్టం చ పరంతప. సో మళ్ళీ ఎలా చూడాలి కృష్ణుణ్ణి, ఎలా అర్థం చేసుకోవాలి కృష్ణుణ్ణి, ఎలా ఆయన్ని ప్లీజ్ చేయాలి అంటే ఇక్కడ మనకు చెప్తున్నారు, భక్త్యా త్వ అనన్య సఖ్య. సో భక్తి భక్తి వల్ల కేవలం అనన్య వేరే వేరే విధాలు కాకుండా ఒట్టి భక్తి వల్లే నన్ను మీరు అర్థం చేసుకోగలరు. అనన్య అంటే అన్డివైడెడ్ అగైన్ ఇట్స్ ఓన్లీ టు కృష్ణ. ఎప్పుడైతే అటు ఇటు మనం చూడకుండా కేవలం అనన్య భక్తితో ఎప్పుడైతే కృష్ణుని మన వైపు కృష్ణుని చూస్తామో అప్పుడు కానీ కృష్ణుడు మనకు అర్థం కాదని చెప్తున్నారు. సో ఇలా ఇలా చేస్తే కేవలం అప్పుడే ప్రవేశం చ పరంతప అంటే నా మిస్టరీస్ ఏవైతే ఉన్నాయో వాటికి అర్థం అవుతాడంటే గాడ్ విల్ రివీల్ హిమ్సెల్ఫ్ టు అస్ ఓన్లీ బై భక్తి. సో ఇలాంటి ప్రాసెసెస్ ఈ రిచువల్స్ ఇవన్నీ మనం చేసి అక్కర్లేదని చెప్తున్నారు. సో ఈ ప్రాసెస్ చాలా అంటే మన అదర్ అంటే ఫార్చునేట్లీ యూనో మనం ఇస్కాన్ లో ఉండి మనకి భక్తి యోగ ఒక ఇంపార్టెన్స్ మనకు చాలా తెలిసింది, కానీ చాలా మంది చాలా రకాల యజ్ఞాలు అవి ఇవి చేస్తూ ఉంటారు మనకు తెలిసిందే. సో కొందరేమో ద్రవ్య మాయ యజ్ఞ చేస్తారంటే చారిటబుల్, వి సీ అ లాట్ అరౌండ్ అస్ చారిటబుల్ ఫౌండేషన్స్ పెట్టడం, ఫ్రీగా నేను ఫుడ్ పెడతాను, మందులు ఇస్తాను, ఎడ్యుకేషన్ ఇస్తాను చెప్పడం. సో ఇవన్నీ చేయడం తప్పనట్లేదు, కానీ అందులో యూజువలీ పై లోకాలకు వెళ్ళాలనే కోరిక ఉంటుంది. సో ఇట్ ఇస్ ఫర్ ఎలివేషన్ ఆఫ్ హైయర్ ప్లానెట్స్, యూజువలీ ఇలాంటి చారిటబుల్ థింగ్స్ చేస్తారు. తర్వాత ఈ ఇలాంటి యజ్ఞం కాకుండా ఇంకా కొన్ని సివియర్ గా ఆస్టెరిటీస్ అంటే మనం సివియర్ గా అంటే ఫాస్టింగ్ చేయటం, చాలా రకాల ఫుడ్స్ మానేయటం ఇలాంటివి చేయటం కూడా తపోమయ యజ్ఞం అంటారు. సో అలాంటివి కూడా చాలా మంది చేస్తూ ఉంటారు. అండ్ దెన్ మనకి మిస్టిక్ యోగా, మన ఇండియాలో చాలా హఠ యోగ అష్టాంగ యోగులు ఉన్నారు, ఈ పతంజలి యోగం చేసే వాళ్ళు. సో ఇవన్నీ యోగ యజ్ఞాల కింద వస్తాయి. తర్వాత ఎవరైతే చాలా టైప్ ఆఫ్ అంటే జ్ఞానం కోసం తపన పడిపోతూ అన్ని నేను ఉపనిషత్తులు చదువుతాను, అన్ని వేదాలు చదువుతాను, వేదాంత సూత్రాలు సాంఖ్య అన్ని చదువుతాను అనేవాళ్ళు స్వాధ్యాయ యజ్ఞం అనమాట. సో ఇలాంటి రకరకాల యజ్ఞం, స్వాధ్యాయ యజ్ఞం చదవటం, యోగ యజ్ఞం, తపో యజ్ఞం అండ్ ద్రవ్యమాయ యజ్ఞం, ఇవన్నీ నాలుగు రకాలు చూశాను నేను. సో ఇలాంటి యజ్ఞాలు కూడా చాలా మంది చేస్తూ ఉంటారు, కానీ ఏం చెప్తున్నారంటే ఇలాంటి ఇలాంటి యజ్ఞాలు అది ఎంత సివియర్ గా ఉండనియండి, ఎంత ఆస్టియర్ గా ఉండని కూడా అలాంటి వాటితో మనం భగవంతుణ్ణి మనం ప్లీజ్ చేయలేమని చెప్తున్నారు ఈ బస్ లో. తర్వాత సో ఎలా ఎలా ప్లీజ్ చేయగలుగుతాం మన కృష్ణుణ్ణి అంటే ఇక్కడ ఇక్కడ క్లియర్ గా అది చెప్తున్నారు. ఎలా ప్లీజ్ చేయగలుగుతాం మన కృష్ణుణ్ణి అంటే ఏం చెప్తున్నారు, ఉత్తమ నడవడిక ఉన్నత గుణముల చేతను. సో ఈ రెండుతో మనం ప్లీజ్ చేయగలుగుతాము. సో దీనికి ఈ పర్పోర్ట్ లో ఈ ట్రాన్స్లేషన్ లో ఈ ఉత్తమ గుణములు అంటే గుణశీలం అనమాట. సో ఎవరైతే గుణశీలులాగా ఉంటారో వాళ్ళకి వాళ్ళు మాత్రం కృష్ణుని ప్లీజ్ చేయగలుగుతారని చెప్తారనమాట. సో గుణాలు ఎవరికైతే గుణాలు ఉన్నాయో వాళ్ళతోనే కృష్ణ స్పెషల్ గా ఈ ఈ వర్స్ లో గుణాల గురించి డిస్కస్ చేస్తానమాట కృష్ణుడు. సో మనకి ఈ కొంచెం టైం విల్ స్పెండ్ ఆన్ ఫ్యూ క్వాలిటీస్ అన్ని కాదు, కానీ సో ఇక్కడ ఈ ఈ పర్పోర్ట్ 26 గుణాలు ఇచ్చారనమాట. మనం ఇప్పుడే చదివాను నేను పర్పోర్ట్ లో 26 గుణాలు, మంచి గుణాలు ఇచ్చారు. ఇది చైతన్య చరితానంద ఆదిలీలలో కూడా కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి చెప్తారు. తర్వాత భాగవతంలో కూడా Canto 5 లో వస్తుంది అనమాట ఈ 26 గుణాలు. సో కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి ఏం చెప్తారంటే ఈ ఈ అన్ని గుణాలు ఎవరికి వస్తాయి, మంచి గుణాలు అంటే ఎవరైతే వైష్ణవులు వాళ్ళకు వస్తాయంటారు. యాక్చువల్లీ ఆయన ఈ గుణాలు ఉన్న వాళ్ళని వైష్ణవులు, లేని వాళ్ళని అవైష్ణవులని కూడా చెప్తారనమాట. అలాగే మనం భగవద్గీతలో కూడా కృష్ణుడు మనకి 12వ అధ్యాయం శ్లోకం 13 నుంచి 20 వరకు ఈ క్వాలిటీస్ అన్ని డిస్కస్ చేశారు. సో సో ఈ క్వాలిటీస్ కొంచెం మనకు తెలుసుకోవడం ఇంపార్టెంట్ అనుకోండి, ఐ థింక్ అంటే ప్రాక్టికల్ లెవెల్ మనం ఇది అప్లై చేయగలుగుతామని చూసుకోవాలి. సో భగవద్గీతలో ఇది కూడా మనం చాలా ఇంపార్టెంట్ టు డెవలప్ దీస్ క్వాలిటీస్. అద్వేష్ట సర్వభూతాన మైత్రి కరుణ ఏవచ నిర్మమో నిరహంకార సమ దుఃఖ సుఖ క్షమి సంతుష్ట సతతం యోగి యథాత్మ దృఢ నిశ్చయ మై అర్పిత మనోబుద్ధిర్ యో మత్ భక్త స మే ప్రియ. ఇది 13 అండ్ 14 లో 11 క్వాలిటీస్ డిస్క్రైబ్ చేస్తారనమాట కృష్ణుడు. సో ఎలా ఉండాలి డివోటీ, ఎలా ఉండాలి,
ఎలా ప్లీజ్ చేయాలి కృష్ణుని అంటే ఈ క్వాలిటీస్ అన్ని చెప్తారనమాట. సో అందులో ఫస్ట్ అద్వేష్ట. అద్వేష్ట అంటే ఏంటి? అద్వేష్ట అంటే నాన్ ఎన్వియస్నెస్, అంటే ఈర్ష్య లేకపోవడం అనమాట. సో ఈర్ష్య అనేది ఐ థింక్ ఇది ఎందుకు టాప్ లో పెట్టారంటే నేను అనుకోవటం ఇది చాలా కష్టం ఇది అధిగమించడం. వేరేమన్నా కొంచెం ట్రై చేయొచ్చు కానీ ఈర్ష్య అనేది ఐ థింక్ ఇట్ ఇస్ ద లాస్ట్ అనర్థాటు అని చెప్తారు. సో ఎవరికి కూడా ఈర్ష్య అంటే మనలో ఉండటం కూడా మనకి నచ్చదు, వేరే వాళ్ళలో ఉండటం కూడా మనకి నచ్చదు. అండ్ ఇదేంటంటే చాలా కష్టం, ఎంత ట్రై చేసినా కూడా ఈ ఎన్వి అనేది మనకి పోవట్లేదు. అంటే ద మెయిన్ రీజన్ మనం ఈ భౌతిక ప్రపంచానికి రావటమే మనకి ఎన్వి. అండ్ ఇక్కడికి వచ్చి కూడా మనం వీఆర్ ఆల్ స్ట్రగ్లింగ్, ఎక్కడో చోట వస్తుంది. ఇది పోవడం అంత సులభం కానీ కాదు. అండ్ క్రాస్ లెవెల్లో ఎన్వి పోయినా కూడా సటిల్ ఎన్వి చాలా కష్టం పోవడం, అది అసలు మనకు ఉందని కూడా మనం గుర్తుపడ్డం అనమాట. అందుకని వి హావ్ టు బి వెరీ కేర్ఫుల్. సో ఎలాగ ఇది పోవడం అంటే మామూలుగా మన మన ఆలోచనలతో మనం ఏదో మెంటల్ గా మనం అడ్జస్ట్ చేసుకుంటాం, అలాంటి వాటితో కూడా ఇది పోవడం కష్టం అని చెప్తుంది అనమాట భాగవతం. సో భాగవతం ఏం చెప్తుందంటే ఎలా ఎలా పోవాలి ఈ ఈ ఎన్వి అనేది అంటే, ఆన్విక్షిక్ష శోక మోహం దంభం మహద్ ఉపాశయ యోగాంతరాయాన్ మౌనేన అహింసాం కామాది అనీయ. సో ఏం చెప్తుందంటే ఎలా పోతుంది ఈ ఎన్వి అంటే, బై డిస్కసింగ్ స్పిరిచువల్ నాలెడ్జ్. సో ఎలా పోతుంది అంటే మనం ఎప్పుడైతే భగవంతుడి ఆధ్యాత్మికమైన విషయాలు మనము చర్చిస్తామో అప్పుడంట మనకి ఈ ఇల్యూషన్, ఈ మోహం, ఈ లామెంటేషన్, ఇక్కడ చెప్తున్నారు శోక మోహం. సో ఈ శోకాలు పోతాయి, మోహం పోతుంది, ఈ దంభం, దంభం అంటే ప్రైడ్, ప్రౌడ్ గా ఉండడం, అది పోతుంది అని చెప్తున్నారు. అండ్ దెన్ ఎవరైతే ఇది సెన్స్ గ్రాటిఫికేషన్ ఆపగలుగుతారో, ఎవరైతే ఈ కామం, కామం కూడా పోతుంది, అప్పుడు మనం వి కెన్ కాంకర్ ఎన్వి అని చెప్తున్నారు. సో అండ్ సింప్లీ బై స్టాపింగ్ సెన్స్ గ్రాటిఫికేషన్ వన్ కెన్ కాంకర్ ఎన్వి. సో వన్ వే ఆఫ్ కాంకరింగ్ ఎన్వి ఇస్, అంటే ఏం చెప్తారంటే మనకి రూట్ కాజ్ ఆఫ్ ఎన్వి, అగైన్ ఇది అన్ని డీటెయిల్స్ మనం పోలేము టైం వల్ల. సో మనకు రూట్ కాజ్ ఆఫ్ ఎన్వి ఏంటంటే మనకి ఇంకా సెన్స్ గ్రాటిఫికేషన్ ఉంది, అంటే భౌతిక కోరికల మీద మనకి మనసు ఉంది ఇంకా, అందుకని మనం ఎన్వి పడతాం. ఎందుకంటే ఆ కోరికలు ఉన్నాయి కాబట్టి వేరే వాళ్ళు ఎవరైనా అలా ఎంజాయ్ చేస్తుంటే మనకి మనకు కూడా ఆ కోరిక ఉంది ఎంజాయ్ చేయాలని, కాబట్టి మనకి వాళ్ళ పట్ల ఈర్ష్య వస్తుంది అనమాట. సో ఇది రూట్ కాజ్ అని మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో అప్పుడు ఏం చేయాలి అంటే మనం ఈ సెన్స్ గ్రాటిఫికేషన్ అన్నది కొంచెం కొంచెం వదిలేయాలన్నమాట. సో ఎలా వదిలేయటం ఈ సెన్స్ గ్రాటిఫికేషన్ కూడా, అది కూడా ఏమైనా ఈజీ పని కా పని ఆ పని కాదు. సో ఎప్పుడూ మన మైండ్ సెన్స్ గ్రాటిఫికేషన్ వైపే వెళ్తుంది. ఎలా ఎంజాయ్ చేయాలంటే ఈవెన్ ఇఫ్ నాట్ గ్రాస్ సెన్స్ గ్రాటిఫికేషన్ కాకపోయినా మేబీ మనం కొంచెం సాధన చేసి గ్రాస్ సెన్స్ గ్రాటిఫికేషన్ కొంచెం కంట్రోల్ చేసుకోగలుగుతున్నాం, కానీ ఇంకా మనకి సటిల్ సెన్స్ గ్రాటిఫికేషన్ అనేది అయితే డెఫినెట్ గా ఉంటుంది. అండ్ వాట్ ఇస్ సటిల్ సెన్స్ గ్రాటిఫికేషన్? ఏమైనా మనకి పవర్ కావాలనో, లేకపోతే వేరే వాళ్ళు మనల్ని అప్రిషియేట్ చేయాలని కానీ, నేను ఇంత తెలివి గలవాణి అనుకోవటం, నాకు ఇంత శాస్త్ర పరిజ్ఞానం ఉంది అనుకోవటం. సో ఇలాంటివి ఏవో మనకి ఉంటూనే ఉంటాయి. దిస్ ఇస్ వెరీ వెరీ ట్రూ. ఈవెన్ ఇన్ స్పిరిచువల్ సర్కిల్స్ మనం ఇంత భక్తి మార్గంలో ఉన్నా కూడా ఈ సటిల్ ఎన్వి అనేది పోదు మనకి. సో అలా ఎలా పోవాలి అంటే భగవంతుడు అగేన్ భాగవతంలో ఏం చెప్తారంటే, ఓన్వర్థ సుఖయాతీనం కామోవ మృత్యుర్ అంతికే అఘాతం నియమానస్య వద్యస్యేవ నా తుష్టిదాహ. అంటే ఏమనుకోవాలంటున్నారంటే మనకు ఎప్పుడన్నా మృత్యు, మృత్యురంతికి అందరికీ ఎప్పుడు మృత్యు వస్తుంది. సో అందరికీ వస్తుంది కాబట్టి మనం ఏమనుకోవాలంట, ఇప్పుడు మనకి ఇప్పుడే వస్తుంది, ఈ రోజే వస్తుంది. సో దేనికి మనం ఇంకా ఎంజాయ్ చేయాలనుకోవటం అనేసి మనం అలాగా భౌతికమైన వాటి నుంచి దూరంగా ఉండగలుగుతాం అంట. అంటే మన ఫైనల్ మూమెంట్ వచ్చేస్తుంది, చాలా దగ్గరగా ఉంది అనుకోవాలంట మనం రోజు. అలా అనుకున్నప్పుడు ఇప్పుడు చూడండి, మనకి నిజంగా ఈ రోజు మనం చనిపోతామని తెలిసినప్పుడు మనం ఏం చేస్తాం? ఏదో ఆధ్యాత్మికంగా చింతనో, లేకపోతే భగవంతుని గుర్తుపెట్టుకోవటమో, మనకి నచ్చిన వాళ్ళని తో టైం స్పెండ్ చేయటమో, వాళ్ళతో క్షమాపణ అడుక్కోవటం ఇలాంటివి చేస్తాం. కానీ వెళ్ళి నేను ఇది తింటాను అది తింటాను అనుకో, మనం ఎంజాయ్ చేయాలన్న ప్రొపెన్సిటీ ఉండదు ఆ రోజు. సో అలాగా ఎప్పుడు కూడా మనం అంట మన ఫైనల్ మూమెంట్ వచ్చేస్తుంది అనుకోవాలంట. వచ్చేస్తుంది అనుకున్నప్పుడు అంట మనం ఈ సెన్స్ గ్రాటిఫికేషన్ అనే దాంతో, ఈ సెన్స్ ఎంజాయ్మెంట్ తో మనం కాస్త దూరంగా ఉంటామని చెప్తున్నారు. సో ఎప్పుడైతే మనం సెన్స్ గ్రాటిఫికేషన్ వదిలేస్తామో అప్పుడు మనకి ఎన్వి పోతుంది అని ఇక్కడ చెప్తారనమాట. అండ్ దిస్ ఇస్ సంథింగ్ వి హావ్ టు ప్రాక్టీస్, ఎందుకంటే ఇట్ ఇస్ వెరీ 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 డిఫికల్ట్. అండ్ అన్లెస్ మనకి అనర్థ పోకపోతే మనం వి కెనాట్ ప్లీజ్ ద సుప్రీం లార్డ్ అని చెప్తారు ఇక్కడ. తర్వాత సెకండ్ ఇస్ మైత్రి.
మైత్రి అంటే అందరితో మనం ఫ్రెండ్షిప్ ఫ్రెండ్లీగా ఉండడం అనమాట. ఫ్రెండ్లీగా అంటే నాట్ జస్ట్ బీయింగ్ న్యూట్రల్, మనకి వేరే వాళ్ళ పట్ల ఈర్ష్య లేకపోవడం కాకుండా మనం ఇంకా వాళ్ళతో ఫ్రెండ్లీగా, అంటే వాళ్ళు మనకి ఫ్రెండ్స్ అయినా ఎనిమీస్ లా ఉండే వాళ్ళైనా కూడా అందరితో, ఆల్ లివింగ్ ఎంటిటీస్ అంటున్నారు. ఎందుకంటే ఒకరితో కాదు, అంటే నాకు నచ్చిన వాళ్ళతో నేను బాగుంటాను, నచ్చిన వాళ్ళతో బాగుండను, వాళ్ళు ఎప్పుడో ఏదో అన్నారు వాళ్ళతో బాగుండను, అలా కాకుండా అందరితో ఫ్రెండ్లీగా ఉండాలని చెప్తారు. ఎందుకు ఉండాలి మనం ఫ్రెండ్లీగా అంటే, మమైవాంశో జీవలోకి జీవభూత సనాతన. సో ఎందుకు అంటే మనం భగవంతుడి, అందరూ జీవులు కూడా భగవంతుడి అంశలే కాబట్టి, మనం ఎప్పుడైతే ఇది నిజంగా తెలుసుకుంటాం, అంటే ఇన్ యువర్ హార్ట్ యు అండర్స్టాండ్ దిస్, అప్పుడు మనం అందరితో ఫ్రెండ్లీగా ఉండగలుగుతామని చెప్తున్నారు. లేకపోతే కష్టం, అంటే అగైన్ థియరిటికలీ మనకు తెలుస్తోంది కానీ కొంచెం ఏదన్నా అవుతే కానీ మనం ఆ ఫ్రెండ్షిప్ కట్ చేయడం కానీ వాళ్ళతో దూరంగా ఉండటం కానీ మాట్లాడకపోవటం కానీ చాలా చేస్తుంటాం. సో ఇది కూడా అంత ఈజీ ఏం కాదంటే, అండర్స్టాండింగ్ వి అండర్స్టాండ్ ఇన్ థియరీ దట్ అందరూ జీవరాశులు భగవంతుడి అంశాలని, కానీ మనం అలా ఎంత వరకు మనం అప్లై చేయగలుగుతున్నాం అంటే చాలా తక్కువే చేయగలుగుతున్నాం. సో ఇది మనం వి ఆల్వేస్ హావ్ టు కీప్ రిమైండింగ్ అవర్ సెల్స్ అనమాట. సో ఎప్పుడైతే భగవంతుడు ఏం చెప్తాడంటే భాగవతంలో, దయాయ సర్వభూతేషు సంతుష్ట ఏన కేనవా. సో ఎప్పుడైతే మనం అందరి పట్ల ఫ్రెండ్షిప్ చేస్తామో అప్పుడంట భగవంతుడిని చాలా, బై షోయింగ్ మర్సీ టు ఆల్ లివింగ్ ఎంటిటీస్, అందరికి మర్సీ చూపించడం వల్ల ఎలాగా మనము అప్పుడు వన్ కెన్ వెరీ క్విక్లీ తుష్యతి ఆసు జనార్దన, తుష్యతి అంటే చాలా తొందరగా మనం భగవంతుడిని ప్లీజ్ చేయగలుగుతామని ఇక్కడ చెప్తున్నారు. సో వీ షుడ్ ప్రాక్టీస్ దిస్ అనమాట ఫ్రెండ్షిప్. సో ఈ భాగవతంలో ఎంఎస్సి అని చెప్తారు. సో ఎంఎస్సి అంటే మర్సిఫుల్, సో బీయింగ్ మర్సిఫుల్, బీయింగ్ సాటిస్ఫైడ్ అండ్ బీయింగ్ కంట్రోల్. సో ఇక్కడ కంట్రోలింగ్ యువర్ సెన్స్ గ్రాటిఫికేషన్, బీయింగ్ మర్సిఫుల్ టు ఆల్ లివింగ్ ఎంటిటీస్ అండ్ బీయింగ్ సాటిస్ఫైడ్ విత్ వాట్ యు హ్యావ్. సో ఈ మూడు క్వాలిటీస్ అంట ఉన్నప్పుడు కూడా మనం మనం ఎన్వి ఉండదంట మనకి, ఈ మూడు క్వాలిటీస్ ఎంఎస్సి మనం కానీ డెవలప్ చేసుకోగలిగితే. సో ఇలాగా మనం వేరే వాళ్ళ పట్ల మైత్రి చూపించినప్పుడు మనకు కాంపిటేటివ్ స్పిరిట్, యూజువలీ కాంపిటేటివ్ స్పిరిట్ కూడా మనకు వచ్చినప్పుడే మనం ఆ ఫ్రెండ్షిప్ కి దూరంగా ఉండటం జరుగుతుంది. మీరు మనం చూస్తాం ఎంత ఫ్రెండ్స్ ఉన్నా కూడా ఏదన్నా సంథింగ్ వస్తుంది అనుకోండి, ఒక ప్రాజెక్ట్, ఎప్పుడైతే ఆ కాంపిటేటివ్ స్పిరిట్ వస్తుందో, ఈయన కంటే నేను బాగా చేయాలి లేకపోతే ఈయన బాస్ ని నేను ఇంప్రెస్ చేయాలి అనుకున్నప్పుడు మనకి అప్పుడు ఆ మైత్రి అనేది మనకి పోతుంది అనమాట. సో అందుకని కాంపిటేటివ్ స్పిరిట్ పెట్టుకోకుండా మనం అందరం కలిసి కోఆపరేటివ్ గా ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు మనకి ఈ ఈ క్వాలిటీస్ కొన్ని వస్తాయి. థర్డ్ క్వాలిటీ ఇస్ నిర్మమ. నిర్మమ అంటే మమ అంటే నాది. సో ఎప్పుడు నాది అనుకోవటం కూడా మనకి ఒక చెడ్డ అలవాటు. సో నా శరీరం, నా భర్త, నా పని, నా ఇల్లు, సో ఇలాగా మనం చాలా అనుకుంటాం. సో ఆ మమ అనేది పోయి నిర్మమ కావాలి. సో నిర్మమ అయినప్పుడు ఏమంటే నో సెన్స్ ఆఫ్ ప్రిపరేషన్. సో ఎప్పుడైతే ఇది నాది కాదు అనే ఫీలింగ్ లో ఉంటామో మనం అప్పుడు భగవంతుడిని ప్లీజ్ చేయగలుగుతాం అనమాట. సో మనకి ఏం చెప్తారు, భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వర. సో ఎలా వస్తుంది మనకి నిర్మమంగా ఎలా ఉండగలుగుతాం అంటే, ఎప్పుడైతే మనం ఈ శ్లోకాన్ని అర్థం చేసుకుంటాం అంటే, ఈ ప్రపంచంలో ఈ క్రియేషన్ లో ఉన్నదంతటికీ ఎంజాయ్ చేసేవాడు భగవంతుడు. భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వర. సో మనది ఏది కాదు, అన్ని భగవంతుడి మీద అనుకున్నప్పుడు మనకి బహుశా వస్తుందేమో ఈ నిర్మమ అనే క్వాలిటీ. తర్వాత మనం ఈశోపనిషత్ లో కూడా నేర్చుకున్నాం కదా, ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన తక్వేన భుంజిత మా క్రీడ కశ్యస్విత్తనం. ఈశోపనిషత్ ఏం చెప్తుంది మనకి, ఈ యూనివర్స్ లో, నాట్ దిస్ ఎర్త్ నాట్ దిస్ వరల్డ్, యూనివర్స్ లో యత్కించ జగతాం జగత్. సో ఇది మూవింగ్ అండ్ అన్మూవింగ్, సో యానిమేట్ అండ్ ఇన్యానిమేట్ అన్ని కూడా భగవంతుడివే, అన్ని కూడా భగవంతుడివే కంట్రోల్లో ఉన్నాయన్నమాట. సో ఈ సర్వం అంతా ఆయనకి సంబంధించింది కాబట్టి మనం ఏం చేయాలి, మనకి ఎంత అవసరం అంత తీసుకుని మిగతా మన కోటా కాదనుకుని మనం అవి యాక్సెప్ట్ చేయకూడదు అనమాట. సో ఇలా మనం ఎప్పుడైతే మన ఈశోపనిషత్ మంత్రాన్ని మనం సీరియస్ గా తీసుకుంటామో అప్పుడు మనకి ఇది నాది అది నీది అన్న ఫీలింగ్ పోతుంది అనమాట. సో ఇది కూడా మనం నేర్చుకోవాలి, బికాస్ ఇస్ పొజెసివ్నెస్ ఇస్ దేర్ ఫర్ అస్. అగైన్ మెటీరియల్ పొజెసివ్నెస్ కొంచెం తగ్గించవచ్చు కానీ పొజెసివ్నెస్ టువర్డ్స్ అగైన్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అటాచ్మెంట్, ఇది ఇట్ ఆల్సో గోస్ ఇన్ టు అటాచ్మెంట్. దెన్ వస్తువుల పట్ల కాకపోయినా కూడా అగైన్ నేమ్ ఫేమ్ పవర్ మీద మనకి చాలా ఇది ఉంటుంది అనమాట. సో అన్ని కృష్ణుడివి అనుకోవటం ఎప్పుడైతే మనం అనుకుంటామో, ఆయన కోసం నేను అంటే ఆయన ఇన్స్ట్రుమెంట్ లాగా నేను పనిచేస్తాను,
నాకు ఎంత అవసరం ఉందో అదే నేను వాడుకుంటాను అన్నప్పుడు మనకి ఇలాంటి ఈ నిర్మమ అనేది వస్తుంది. అలాగా నిర్మమ అంటే మనము రెస్పాన్సిబిలిటీ తీసుకోవద్దని కాదు, అంటే ఈ పిల్లవాడు నా పిల్లవాడు కాదు నేను ఏం చేయను అనటం కాకుండా ఫ్యామిలీలో ఏం చెప్తారంటే మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. సో యు హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ యువర్ వర్క్ టువర్డ్స్ యువర్ ఫ్యామిలీ, అంతేకాని ఓనర్షిప్ లేదు. అంటే భగవంతుడు మనకి పిల్లల్ని చూసుకోమని ఇచ్చాడు, తప్పితే అది మన వాళ్ళు అనుకోకూడదు అనమాట. సో వాళ్ళకి సేవ భగవంతుడు అంశాలు కాబట్టి మనం సేవ చేస్తున్నాం, తప్పితే వీళ్ళు నా వాళ్ళు అని అనుకోకూడదు అని చెప్తారు అనమాట. సో బి రెస్పాన్సిబుల్ బట్ డోంట్ ఓన్ దెమ్. సో యూ డోంట్ వీ డోంట్ ఓన్ ఎనీథింగ్. అసలు ఏం ఓన్ చేస్తాం మనం? మన బాడీయే మన ఓన్ది కాదు, మన బాడీ మీదే మన కంట్రోల్ లేదు. సో మన ఈ ఓనర్షిప్ అనేది మనం కంప్లీట్ గా వదిలేయాలి. యాక్చువల్లీ దిస్ యాక్చువల్లీ హెల్ప్స్. ఎప్పుడైతే మనం ఓనర్షిప్ వదిలేస్తామో అప్పుడు చాలా యాంగ్జైటీ కూడా పోతుంది, ఎస్పెషలీ యూనో ఫర్ డిఫరెంట్ థింగ్స్ ఇన్ లైఫ్. మనం ఎప్పుడైతే మనది అనుకుంటామో అది మనది కాకుండా పోయినప్పుడే మనకి బాధ. అంటారు కదా, ఏది లేకపోతే ఏదో ఏదన్నా ఉంది, ధనం ఉంది అనుకోండి అది లేదనే బాధ ఉంటుంది మనకి. సో అలాగా ముందు నుంచే ఇది నాది కాదు అనుకుంటే మనకి ఆ బాధ పోతుంది అనమాట. అలాగే పిల్లలైనా కూడా, ధనం అయినా కూడా, ఫేమ్ అయినా కూడా, ఇది నాది కాదు ఏదో భగవంతుడు ఇచ్చాడు టెంపరీగా అనుకుంటే మనకి యాంగ్జైటీ తగ్గుతుంది. దెన్ అదర్ క్వాలిటీస్ నిరహంకారగా, నిరహంకార అంటే వితౌట్ ఫాల్స్ ఈగో. అగైన్ ఇక్కడ బాడీ ఐడెంటిఫికేషన్ అనమాట. ఇది కూడా అనే అగైన్ ఎప్పుడైతే మనం మన ఒరిజినల్ పొజిషన్ ఏంటి మనది నిత్యర కృష్ణదాసన్ అనుకుంటాము మనం, అప్పుడు కూడా ఈ ఈ ఇగ్నరెన్స్ ఇగ్నరెన్స్ పోతుంది అనమాట. పోయినప్పుడు కానీ మనం అగైన్ వీ విల్ నాట్ బీ ఏబుల్ టు ప్లీజ్ ద లార్డ్. సో మనం మనది ఏది కాదు అనుకుని బ్రతకాలి. దెన్ సమదుఃఖ సుఖ, ఇది సమదుఃఖ సుఖ ఐ జస్ట్ స్పెండ్ లిటిల్ టైం. ఎందుకంటే ఈ ట్రాన్స్లేషన్ లో కృష్ణుడు అన్ని అన్ని క్వాలిటీస్ ఉత్తమ గుణములు ఉండాలని చెప్పారు. దాని తర్వాత లాస్ట్ స్టేట్మెంట్ లో ఏమంటున్నారంటే, కాని కొన్ని అన్ని పరిస్థితుల యందును సమభావమును కలిగి ఉండేవాడిని ఉదయం నేను సదా సమభావన ఉండును. సో ఇది ఒక స్పెషల్ మెన్షన్, ఈ వన్ ఆఫ్ ద క్వాలిటీ. కానీ ఎవరైతే ఈక్విపాయిజ్డ్ గా ఉన్నారో అంటే సమభావం కలిగి ఉన్నారో వాళ్ళ 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 ఉదయాల్లో నేను కూడా సమభావంగా ఉంటానంటారు. సో దాట్ క్వాలిటీ ఇస్ సమ దుఃఖ సుఖ, అంటే ఈక్విపాయిజ్డ్. ఇంగ్లీష్ లో మనం భగవద్గీత కూడా చాలా చోట్ల వస్తుంది ఈక్విపాయిజ్డ్. సో ఎవరైతే ఈక్విపాయిజ్డ్ గా ఉంటారో, ఎవరైతే సమంగా ఉంటారో వాళ్ళని భగవంతుడు భగవంతుడిని ప్లీజ్ చేయొచ్చు అంట. సో అలాంటి వాళ్ళ హృదయాల్లో నేను ఉంటానని చెప్తారు. సో ఈ ఈక్విపాయిజ్ అనే దానికి రెండు విధాలుగా మనం తీసుకోవచ్చు. ఒకటేమో అన్ని డ్యువాలిటీస్ లో ద్వంద్వాల్లో, అంటే నీకు సంతోషం ఉన్నప్పుడు, దుఃఖం ఉన్నప్పుడు, కోల్డ్ ఉన్నప్పుడు, హీట్ గా ఉన్నప్పుడు, అన్ని డ్యువాలిటీస్ ఆఫ్ లైఫ్ లో ఈక్వల్ గా ఉండటం, అది సమదుఃఖ సుఖం ఒక విధంగా. అండ్ దెన్ ఇంకొక రకంగా ఏమంటారంటే దీన్ని సమ అంటారు, సమ ఈక్విపాయిజ్డ్ మైండ్. ఎప్పుడైతే మన మైండ్ ఈ ద్వంద్వాలలో కూడా ఈక్వల్ గా ఉంటుందో అప్పుడు సమంగా ఉన్నాం అనమాట. తర్వాత ఇంకొకటి సమంగా ఉండడం ఏంటంటే అందరిని, అన్ని జీవులని మనం ఈక్వల్ గా చూడటం. అంటే ఒక ఒక శునకాన్ని, ఒక మనిషిని, ఒక సాధువుని, ఒక ఫ్రెండ్ ని, ఒక ఎనిమిని, అందరినీ సమంగా చూడటం, అది కూడా ఈక్విపాయిజ్డ్ బీయింగ్, ఈక్విపాయిజ్డ్. దాన్ని సమదర్శం అంటారు, అంటే సమదర్శంగా, అంటే మన మన విజన్ ఏంటి అంటే ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్. ఇలాంటి విజన్ అగైన్ వెరీ డిఫికల్ట్ ఫర్ ఆస్ మహాత్ములకి, సాధువులకి, పరమహంసలకి, ప్యూర్ డివోటీస్ కి ఇలాంటి విజన్ ఉంటుంది. సో అది సమదర్శం అంటున్నారు. కానీ ఈ కాంటెక్స్ట్ లో కృష్ణుడు చెప్పేది డ్యువాలిటీస్ గురించి, డ్యువాలిటీస్ ఆఫ్ దిస్ మెటీరియల్ ఎగ్జిస్టెన్స్ గురించి చెప్తారు అనమాట. సో సమచిత్త అనే వర్డ్ యూజ్ చేస్తారు ఇక్కడ. ఏం చెప్తారు, యా సమచిత్త. సో సమచిత్తంగా ఉండడం అనమాట, అంటే అగైన్ ఈక్వల్ గా ఉండడం, ఈక్విపాయిజ్ సమంగా ఉండడం అనమాట. సమ అంటే అది ఈక్విపాయిజ్ మైండ్. ఇక్కడ దమ అనే వర్డ్ కూడా మనం నేర్చుకోవచ్చు, వస్తుంది కొన్నిసార్లు, దట్ ఈస్ కంట్రోలింగ్ వన్స్ మైండ్. సో సమ అంటే మైండ్ ని ఈక్వల్ గా ఉంచుకోవటం, దమ అంటే మైండ్ ని కంట్రోల్ చేయటం అనమాట. సో ఇది మనకి చాలా చాలా అవసరం. అండ్ దెన్ వన్ మోర్ సిమిలర్ టర్మ్ వస్తుంది మనకి భగవద్గీతలో, ఏంటంటే ధీర, ధీర అని కూడా అన్నాం. ధీర అంటే ఏంటి, ధీర అంటే కూడా అన్ని డ్యువాలిటీస్ తో ఈక్వల్ గా ఉండటం. ఎలాగ అర్జునుడు ఉండమంటాడు కదా, కృష్ణుడు ఉంటాడు కదా ఉండమని, అలాగా. సో
ఈ ధీర అనేది ఒక చోట ఏం చదివానంటే బీయింగ్ అనాజిటేటెడ్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ యాజిటేషన్. సో ఎప్పుడైతే మనకి డిస్టర్బెన్స్ ఉంటుందో ఆ డిస్టర్బెన్స్ లో డిస్టర్బ్ కాకుండా ఉండటం అని ధీర అంటారు అనమాట. సో ధీర సత్రణ ముహ్యతి అంటారు, కృష్ణుడు అర్జునుడు చెప్తున్నాడు అనమాట. అంటే ధీరంగా ఉండు, ఇలాంటి డ్యువాలిటీస్ తో నువ్వు ఎఫెక్ట్ కాకూడదు అని చెప్తారు. అండ్ వన్ గ్రేట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ధీర ఇస్ ఐ థాట్ ప్రహ్లాద్ మహారాజ్. ఎందుకంటే ఆయన ఆయనకి చుట్టూ ఎన్ని మేజర్ డిస్టర్బెన్స్ వచ్చినా, అంటే ఆయనని ఫైర్ లో పడేసినా కూడా ఆయన డిస్టర్బ్ అవ్వడు, ఎలిఫెంట్స్ తో తొక్కిచ్చినా కూడా డిస్టర్బ్ అవ్వడు, విషం ఇచ్చినా కూడా డిస్టర్బ్ అవ్వడు. సో అది అది చాలా యూనో ఎలివేటెడ్ ప్లాట్ఫామ్. సో హీస్ అ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ ఆఫ్ సమ్వన్ హూ ఇస్ ధీర. అఫ్ కోర్స్ తర్వాత అర్జునుడు కూడా కృష్ణుడి మాటలు విని ధీర పరిస్థితిలోకి వస్తాడు. సో ఎప్పుడు ఎవరు ఇలాగా సమంగా ఉండగలుగుతారు అంటే, ఎవరు ఉండగలుగుతారు ఇలాగా అంటే, ఎప్పుడైతే మనం ఒక ప్లాట్ఫామ్, ఎప్పుడైతే మనం బ్రహ్మభూత ప్లాట్ఫామ్ కి రాగలుగుతామో అప్పుడు మనం ఉండగలుగుతాం. అంటే ఇలా ఉన్నామంటే బ్రహ్మభూత ప్లాట్ఫామ్ వచ్చిన అంటే న శోచతి న కాంక్షతి. సో మనం న శోచతి అంటే ఎప్పుడు దుఃఖపడకూడదు. అంటే ఏదన్నా మనకి జరిగింది అనుకోండి, చెడు జరిగితే దాని గురించి మనం చాలా దుఃఖపడటం, లేకపోతే న కాంక్షతి. న కాంక్షతి అంటే నో హ్యాంకరింగ్, నాకు ఇది కావాలి అది కావాలి అని అని కోరిక ఉండకపోవటం. అండ్ న శోచతి అంటే రెండు యాక్చువల్లీ, నో లామెంటేషన్ వెన్ యూ హ్యావ్ లాస్ అండ్ నో జుబిలేషన్ వెన్ యూ హ్యావ్ గెయిన్. అంటే చాలా మీకు ఏదైనా వచ్చినప్పుడు చాలా అతి సంతోషం, అంటే యూ కెన్ బి హ్యాపీ, కానీ జుబిలేషన్ అంటే చాలా అంటే పైకి వెళ్ళిపోవడం సంతోషంతో, మళ్ళీ ఏదైనా జరిగిపోతే మరుసటి రోజు ఇలా కింద పడిపోవడం, డిప్రెస్ అయిపోవడం, అలాంటివి మనం చేయకూడదు అనమాట. సో ధీరంగా ఒకే మన మైండ్ లెవెల్ ని ఒకటే లెవెల్ గా ఉంచుకోవాలన్నమాట. దాన్ని బ్రహ్మభూత స్టేజ్ కూడా అంటారు. సో వెన్ వీ కెన్ డూ దిస్, వెన్ వీ కెన్ కీప్ దట్ మైండ్ స్టేబుల్ ఇన్ ఆల్ దీస్ డ్యువాలిటీస్ ఆఫ్ లైఫ్, ఇవి మనకి రోజు జరుగుతుంటాయి. యాక్చువల్లీ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇది ఇది రోజు మనకి ఒకలాగా ఉండదు. ఒక రోజు ఏదో సంతోషమైన న్యూస్ వస్తుంది, ఒక రోజు ఏదో బాధ అయిన బాధ అనిపిస్తుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో మనం ఎలా ధీరంగా ఉండడం, ఎలా సమంగా ఉండడం అనేది మనం నేర్చుకోవాలన్నమాట. అండ్ మనకి కృష్ణుడు అర్జునుడికి ఇట్స్ ఆల్ సెంటర్డ్ అరౌండ్ దట్ కదా. ఎప్పుడైతే అర్జునుడు ఇవన్నీ చూసి డిస్టర్బ్ అయిపోతాడో, వాళ్ళ రిలేటివ్స్ ని బంధువులని యుద్ధ భూమి మీద చూసి డిస్టర్బ్ అవుతాడో, అప్పుడు భగవంతుడు ఏం చెప్తాడు, మాత్ర స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాహ ఆగమాపాయినో నిత్య స్థాం స్థితి క్షస్వ భారత. సో ఏం చెప్తాడంటే, ఈ మాత్ర స్పర్శాస్తు కౌంతేయ అంటే ఈ శీతోష్ణ సుఖ దుఃఖదాహ, ఎలాగైతే కాలాలు వస్తాయో, ఎండాకాలం వానాకాలం వర్షాకాలం వస్తుందో, అలాగా ఈ హ్యాపీనెస్ అండ్ డిస్ట్రెస్ కూడా, ఈ సంతోషం ఈ దుఃఖం కూడా, సుఖదుఖం అనేది కూడా చాలా టెంపరరీగా ఉంటుంది. ఇది ఇది ఎందుకు వస్తుంది అంటే ఫ్రమ్ సెన్స్ పర్సెప్షన్ ఈ సేస్, అంటే అది మన మన దట్ ఇస్ హౌ వి పర్సీవ్, దట్ ఇస్ హౌ వి పర్సీవ్. కాబట్టి ఇలాంటివి మనం టాలరేట్ చేసుకోవాలని చెప్తాడు. సో ఎప్పుడైతే మనం ఈ టాలరెన్స్ అనేది నేర్చుకుంటామో అప్పుడు మనము కొంచెం ఇది చేయగలుగుతాం అనమాట. సో ఎప్పుడైతే మన ఒక సెల్ఫ్ రియలైజ్ సోల్ ఉందనుకోండి, ప్యూర్ డివోటీ ఉందనుకోండి, వాళ్ళు ఇలాంటి వాటితో అసలు డిస్టర్బ్ అవ్వరు అనమాట. సో ఒక ఉదాహరణ ఏం చెప్పారంటే, వాసుదేవుడు అంట ఎప్పుడైతే, వాసుదేవ ఇస్ ఆల్సో గ్రేట్ ఎగ్జాంపుల్ ఆఫ్ సంబడి హూస్ ఈక్విపాయిస్డ్. ఎప్పుడైతే ఫస్ట్ బిడ్డ పుడతారో వాళ్ళకి దేవకికి, అప్పుడు కంసుడు వస్తాడు వాళ్ళని ఆయన తీసుకెళ్ళడానికి. తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు అసలు వాసుదేవుడు డిస్టర్బ్ అవ్వడంట, కామ్గా తీసుకుని ఆ బిడ్డని కంసుడికి ఇచ్చేస్తాడంట. సో వాసుదేవ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ హౌ హీస్ ఈక్విపాయిజ్డ్. ఎందుకంటే ఆయనకి అర్థమైపోయింది అంటే ఈ దీనికి అంటే నేనేమి చేయలేను, దిస్ ఇస్ హౌ ఇట్ ఇస్ గోయింగ్ టు బి అని ఆయన అర్థం చేసుకున్నారు. కాబట్టి అసలు డిస్టర్బ్ అవ్వకుండా ఇచ్చేస్తారంట బిడ్డని. తర్వాత మళ్ళీ కృష్ణుడు భగవద్గీత అర్జునుడికి మళ్ళీ చెప్తాడు, యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్యా ధనంజయ సిద్ధి అసిద్ధ్య సమోభూత్వ సమత్వం యోగ యుచ్యతే. ఇక్కడ సమత్వం అనే మాట వాడారనమాట. సో సమత్వం అంటే అదే, నువ్వు నీ డ్యూటీ ఈక్విపాయిజ్డ్ గా ఉండు, సమంగా చెయ్యు, సమత్వంతో చెయ్యు, అప్పుడు దాన్ని యోగ అంటారంట. అంటే సక్సెస్, నీకు సక్సెస్ వచ్చినా ఫెయిలియర్ వచ్చినా కూడా దాంతో. సో సో వెన్ వీఆర్ నాట్ అటాచ్ టు ద రిజల్ట్స్, సో మనం సమంగా ఒక యాక్టివిటీ ఎప్పుడు చేయగలుగుతామంటే, ఎప్పుడు చేయలేమంటే మనకి ఆ రిజల్ట్ మీద చింత ఉన్నప్పుడు. సో ఇప్పుడు ఎగ్జామ్ కి మనకు ఫుల్ గా టెన్షన్ వస్తుంది, ఎందుకు వస్తుంది అంటే నా రిజల్ట్ ఏమవుతుందో, నేను పాస్ అవుతానో ఫెయిల్ అవుతానో అన్నప్పుడే మనకి యాంగ్జైటీ వస్తుంది, మనం సమంగా ఉండలేము. కానీ ఎప్పుడైతే రిజల్ట్ నాది కాదు కృష్ణ, నా చదవడం వరకే నా బాధ్యత, తర్వాత రిజల్ట్ నీ చేతిలో ఉంది అంటే, నా నా ఆ రిజల్ట్ ఆఫ్ దట్ యాక్టివిటీ ఎప్పుడైతే మనం భగవంతుడికి ఇచ్చేస్తాము అంటే, వెన్ యూఆర్ నాట్ అటాచ్డ్ టు ద రిజల్ట్,
దెన్ అప్పుడు నేను సక్సెస్ అయినా ఫెయిలియర్ అయినా నీ ఇష్టం, చదవటం మాత్రం నా డ్యూటీ నేను చేశాను అనుకుంటాను, అప్పుడు మాత్రమే మనం ఈ యాంగ్జైటీ ఈ ద్వంద్వాలతో మనం ఎఫెక్ట్ కాకుండా ఉండాలన్నమాట. సో ఇలాంటి ఇలాంటి సమంగా ఉండటం, ఈ సమత్వం చూపించడం అనేది కూడా యోగం అని చెప్తారనమాట కృష్ణుడు. సో ఇలాంటి వాళ్ళు కూడా, వాళ్ళని ఏమన్నాడు కృష్ణుడు అగైన్ గీతలో, ఈ కాల్ దెమ్ సేజ్ ఆఫ్ స్టడీ మైండ్. సో స్టడీ మైండ్ తో ఉన్నవాళ్ళు ఇలాగ ఉంటారని కృష్ణుడు చెప్పాడు అనమాట. సో మళ్ళీ భగవద్గీతలో 12.12-13 మనం చదివాము, తర్వాత 18-19 లో కూడా భగవంతుడు ఏం చెప్తాడంటే, ఎవరు సో ఈ సమంగా ఉండడం ఎవరికి అంటే, ఫ్రెండ్స్ కి ఎనిమీస్ కి కూడా మనం సమంగా ఉండాలంట. దిస్ ఇస్ వెరీ డిఫికల్ట్ అగైన్, అంటే ద మూమెంట్ వి కాల్ ఎనిమీ మనం వీఆర్ నాట్ ఫ్రెండ్లీ, కానీ అలాంటి ఇది మనం నేర్చుకోవాలి. అంటే వి షుడ్ లిటరలీ నాట్ హ్యావ్ ఎనీ ఎనిమీస్, దట్ దట్ డెఫినేషన్ దట్ టర్మ్ షుడ్ బి యు నో డిస్కార్డెడ్ ఫ్రమ్ అవర్ డిక్షనరీ. సో ప్రతి ఒక్కరిని మనం ఫ్రెండ్ లాగా చూడాలి. ఆనర్ అండ్ డిజానర్, ఎప్పుడైతే మనకి ఆనర్ వస్తుందో ఆర్ ఎప్పుడైతే మనకి డిజానర్ వస్తుందో, రెండింటిని మనం సమంగా తీసుకునే శక్తి మనకి ఉండాలన్నమాట. తర్వాత శీతోష్ణ సుఖ దుఃఖ అంటారు కదా, సో శీతోష్ణ ఉన్నా కూడా, చల్లగా ఉన్నా కూడా, వేడిగా ఉన్నా కూడా, మనకి హ్యాపీగా ఉన్నా కూడా, డిస్ట్రెస్ వచ్చినా కూడా, మనం ఫేమస్ అయిపోయినా కూడా ఆర్ ఫేమ్ పడిపోయినా కూడా, మనం ఇలా డిస్టర్బ్ కాకుండా సైలెంట్ గా ఉండాలని భగవంతుడు చెప్తాడు. అని భగవద్గీతలో కూడా చెప్తాడు ఇలాంటివి, తుల్య నిందా శృతిర్ మౌని సంతుష్ట ఏనకేనచిత్ అనికేత స్థిర మతిర్ భక్తిమాన్ మే ప్రియో నరః. సో భగవద్గీతలో చెప్తున్నాడు ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఇప్పుడు నేను చెప్పిన ఫేమ్ ఇన్ఫేమీ ఉండటం, ఎప్పుడు సైలెంట్ గా ఉండటం, అన్నిటితో సంతుష్టంగా ఉండటం, సంతుష్ట ఏనకేనచిత్ అనికేత స్థిరమతి, స్థిరమతిర్ అంటే ఇది స్థిరంగా ఉండడం, మతిలో స్థిరంగా ఉండడం, ఈక్విపాయిజ్డ్ గా ఉండడం, సమచిత్వంతో ఉండడం, వాటి వల్ల ఏమవుతుందంటే భక్తి మాన్ మే ప్రియో నరహ. సో అలా ఉన్నవాళ్ళు అండ్ భక్తితో ఉన్న వాళ్ళకి ప్రియో నరహ అంటే నాకు చాలా ఇష్టం అని చెప్తున్నారు. ఎలాగైతే ఇలాగా ఇప్పుడు పృథ్వీ మహారాజ్ చెప్తున్నాడో విష్ణుమూర్తి, అక్కడ అర్జునుడికి కూడా ఇవన్నీ సిమిలర్ థింగ్స్ చెప్తారనమాట. సో ఇది 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 ఎవరికి ఉంటుంది ఈక్వి పొజిషన్ అంటే, చాలా ఎగ్జాల్టెడ్ పొజిషన్, ఎగ్జాల్టెడ్ డివోటీస్ కి దే కెన్ బి రియల్లీ ఈక్విపాయిజ్డ్. అంటే మనం మేబీ అనుకుంటాం కొన్ని చోట్లలో విఆర్ ట్రైంగ్, బట్ ఎవరు ఉంటారు ఈక్విపాయిజ్డ్ అంటే, ఎవరు ఒక హైలీ అడ్వాన్స్ డివోట్, ఎప్పుడైతే మనం డివోషన్ సర్వీస్ లో అడ్వాన్స్ అవుతామో అప్పుడు మనం ఉండగలుగుతాం. ఎందుకు అంటే, ఎందుకు వస్తుంది అప్పుడు మనకి ఈక్వి పొజిషన్ అంటే, మనం ఇప్పుడు ప్రస్తుతం ఏదైనా చేస్తే మన కోసం చేసుకోవటం చేస్తాం, అంటే నా కోసం చేసుకుంటున్నాను నేను, సో నాకు దొరక్కపోతే నేను డిస్టర్బ్ అవుతాను, నాకు దొరికితే నేను సంతోషపడతాను. అలా కాకుండా ఎవరైతే ప్యూర్ డివోటీ ఉంటారో వాళ్ళు ఏ పనైనా కూడా భగవంతుడి తృప్తి కోసం చేస్తున్నారు, వాళ్ళ వాళ్ళ పర్సనల్ సెన్స్ గ్రాటిఫికేషన్ కోసం ఏమి చేయరనమాట. సో ఏదైనా వాళ్ళు ఆలోచించినా, ఏదైనా చేసినా, ఏదైనా అనుకున్నా కూడా వాళ్ళంతా భగవంతుడికి చేస్తున్నారు కాబట్టి వాళ్ళకంటూ ఈ పని నాకు అగ్రియబుల్ డిసగ్రియబుల్ ఉండదు. సపోజ్ ఏదైనా సేవ వచ్చింది అనుకోండి, మనం యూజువల్లీ ఏమంటాం, నేను ఈ సేవ చేయను, నేను అది అదైతే చేస్తాను, నాకు అది బాగొస్తుంది, లేకపోతే నాకు అది చేయటం ఇష్టం, ఇలా అనుకుంటాం. అలా కాకుండా సేవని ఏదొచ్చినా కూడా నాకేంటి భగవంతుని కోసం చేయటమే అనుకున్నప్పుడు మనకి ఆ స్థిరం వస్తుంది అనమాట. సో వెన్ వి స్టార్ట్ డూయింగ్, ఎందుకంటే ఈ ఈ భౌతిక ప్రపంచంలో ఏది కూడా బాగోలేదు, అంటే ఎవ్రీథింగ్ ఇస్ బ్యాడ్. సో అలా ఆధ్యాత్మిక ప్రపంచంలో అన్ని కూడా బాగుంటాయి. సో ఈ భౌతిక ప్రపంచంలో నేను ఏం చేస్తే ఏంటి నాకు భగవంతు, అస్ లాంగ్ ఎస్ ఐఎమ్ డూయింగ్ సర్వీస్ టు ద లార్డ్, ఆయన తృప్తి కోసం నేను చేస్తే నాకు ఆ పని ఏదైనా పర్వాలేదు అనుకున్న మెంటాలిటీ మనం ఎప్పుడైతే డెవలప్ చేయగలుగుతామో, ఆ స్పిరిచువల్ విజన్ అంటే ఆ స్పిరిచువల్ విజన్ మనకి రావాలి. అంటే అన్ని నేను భగవంతుడికి ఏమంటారు, తుష్టి ఆయన కోసం, భగవంతుని తుష్టి కోసం ఎప్పుడైతే మనం చేస్తామో, ఫర్ ప్లీజింగ్ ద సుప్రీం లార్డ్, ఓన్లీ దెన్ వీ కెన్ బి ఈక్విపోయిజ్డ్, అదర్వైజ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఎప్పుడైతే మనం మన కోసం చేస్తామో అప్పుడు ఇట్ బికమ్స్ వెరీ డిఫికల్ట్ అని చెప్తాం. యాక్చువల్లీ ఇలా ఇలా ఉన్న వాళ్ళకి దే ఆర్ ఆల్రెడీ ఆన్ ద ట్రాన్సెండెంటల్, అంటే వీళ్ళు ఆధ్యాత్మికమైన ప్లాట్ఫామ్ కు వచ్చారన్నమాట. ఎవరికైతే ఈ దృష్టి ఉందో, అంటే నేను అన్ని హరి హరితోషణం, సంసిద్ధి హరితోషణం, సో ఎవరికైతే ఈ సంసిద్ధి హరితోషణం అనే ఇది వస్తుందో, అన్ని భగవంతుడి కోసం చేస్తాం అనుకుంటారో, వాళ్ళు దే ఆర్ ఆల్రెడీ ఉంది ఆధ్యాత్మికమైన ప్లాట్ఫామ్ లోకి వచ్చారనమాట. సో ఇలాంటి వాళ్ళకి ఆటోమేటిక్ గా వైరాగ్యము, జ్ఞానము,
నాలెడ్జ్ అన్నీ ఉంటాయి అనమాట. వాళ్ళు మళ్ళీ సెపరేట్ గా అవి తీసుకునే అవసరం లేదనమాట. సో ఇలా ఇలా ఉన్న అంటే దిస్ ఇస్ కాల్డ్ ట్రాన్సెండెంటల్ ఇంటెలిజెన్స్. అంటే ఇది ఆధ్యాత్మికమైన ఇంటెలిజెన్స్. ఎప్పుడైతే మనం అన్ని హరితోషణం కోసం చేస్తామో, ఎప్పుడైతే అలా చేసుకుంటూ మనం ఈక్విపోయిజ్ అవుతామో, ఈ సమానత్వం మనం డెవలప్ చేసుకుంటామో, ఎప్పుడైతే ఈ భౌతిక ప్రపంచంలో ఇది ఎక్కువ ఇది తక్కువ, ఇది మంచి ఇది చెడు, ఇది నేను చేస్తాను చెయ్యను, ఇది నాకు ఇష్టం లేదని అనుకుంటామో, దట్ ఈస్ అ ట్రాన్సెండెంటల్ ఇంటెలిజెన్స్. సో ఈ ట్రాన్సెండెంటల్ ఇంటెలిజెన్స్ వచ్చిన వాళ్ళు ఆ బ్రహ్మభూత ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళి దే విల్ ప్లీజ్ ద లార్డ్ అనమాట. సో అలాగా మనకి అర్జునుడు స్టార్టింగ్ లో అదే కదా ప్రాబ్లం అర్జునుడికి భగవద్గీతలో, వీళ్ళు నా వాళ్ళు, నేను వీళ్ళని చంపితే ఎలాగా, వాళ్ళు లేకపోతే నేను ఎలా ఎంజాయ్ చేయాలి, నా చుట్టాలను చంపి నేను నరకానికి వెళ్తాను, ఇలాంటివన్నీ అనుకున్నాడు కాబట్టి. సో ఇట్ ఇస్ ఆల్వేస్ అబౌట్ యునో మై ఆయన పర్సెప్షన్. సో ఏమంటారంటే ఈ ఈ మనం అగ్రి చేయటం అంటే ఇది నాకు ఇష్టం ఇది నాకు ఇష్టం లేదని ఎప్పుడు అనుకుంటాం అంటే మనకి ఆ పర్సెప్షన్ ఉంది అనమాట, దిస్ ఇస్ మైన్ అన్న పర్సెప్షన్ ఉంది అనమాట. సో అది దేని వల్ల వస్తుంది, అది అటాచ్మెంట్ తో వస్తుంది. సో నాకు ఇది ఇష్టం ఇది ఇష్టం లేదు అన్నప్పుడు దట్ ఈస్ అటాచ్మెంట్. సో యువర్ అటాచ్ టు వన్ సేవ అండ్ యువర్ నాట్ అటాచ్ టు వన్ సేవ, దట్ సో దట్ ఇస్ స్టిల్ యువర్ పర్సెప్షన్. అంటే మీ మీ పర్సెప్షన్ ఉంది అది, అండ్ ఇట్ కమ్స్ ప్యూర్లీ ఫ్రమ్ అటాచ్మెంట్. అగైన్ బయట నుంచి అనిపించకపోవచ్చు. అంటే అటాచ్మెంట్ అంటే కేవలం మనం మనుషులకి అటాచ్మెంట్ ఉండడం కాదు. ఎప్పుడైతే మనం ఒక పనిని ఇది మంచి పని ఇది చెడ్డ పని, ఇది మంచి సేవ ఇది చెడ్డ సేవ అనుకుంటామో, అప్పుడు ఇట్ సెల్ఫ్ దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అటాచ్మెంట్. అటాచ్మెంట్ టు ద టైప్ ఆఫ్ వర్క్ కానివ్వండి, టు యువర్ మైండ్ సాటిస్ఫాక్షన్ కానివ్వండి, అదంతా పర్సనల్ ఇంట్రెస్ట్ అనమాట. సో అలా కాకుండా, సో కృష్ణుడు అలా అర్జునుడు అలా ఆలోచించినప్పుడు ఆఫ్టర్ భగవద్గీత చెప్తాక దెన్ అర్జునుడు ఈ పర్సెప్షన్ ఏదైతే ఉండిందో ఆయనకి, వీళ్ళు నా వాళ్ళు వీళ్ళని నేను చంపుతున్నాను అలాంటి పర్సెప్షన్ పోయినప్పుడే ఆయన ఆ ప్లాట్ఫామ్. సో ఈ బికేమ్ ఈక్విపోయిస్డ్. అప్పుడు కానీ ఆయన ఆ వార్ ఫైట్ చేయలేకపోయాడు. సో ఎప్పుడైతే అలా డెవలప్ చేసుకున్నాడో ఆ సెన్స్ దాట్ ఈక్విపోయిస్ వచ్చినప్పుడే ఆయన ముందుకెళ్ళాడు. సో దట్ ఈస్ అబౌట్ ఈక్విపొజిషన్. అండ్ భాగవతంలో కూడా చెప్తారు అంటే ఎలా వస్తుంది ఇది అంటే, ఒకటేమో మనం టాలరెన్స్ డెవలప్ చేసుకోవాలి. టాలరెన్స్ డెవలప్ చేసుకుంటే అదే ఈ పర్సెప్షన్ ఏదైతే మనం వదలాలి. అటాచ్మెంట్ టాలరెన్స్ చేసుకున్నప్పుడు మనకి ఇది ఇది తెలుస్తుంది. ఎందుకంటే కొందరేమో స్ట్రిక్ట్ గా ఉండటం వల్ల చేయగలుగుతాను అనుకుంటారంటే, ఇది మన ఆస్టెరిటీ తపస్సులు అన్ని వదిలేయటము, ఆస్టెరిటీ చేయడం అలాంటి వల్ల నా మైండ్ బ్యాలెన్స్ గా ఉంటుంది, నేను సమదృష్టితో వస్తుంటానంటాం, చాలా కష్టం. అంటే దిస్ రినౌన్సియేషన్ ఏదైతే యోగులు చేస్తున్నారో అది చాలా కష్టం మనకి. సో మనకి సింపుల్ గా ఏమి ఇచ్చారంటే మనకి భక్తి యోగ. భక్తి యోగం ద్వారా మనం ఈజీగా అవ్వచ్చు అని చెప్తారు. మాంఛయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమర్థీత బ్రహ్మ భూయాయ కల్పతే. సో ఇలాంటి ప్లాట్ఫామ్ ఆఫ్ దిస్ ట్రాన్సెండెంటల్ ప్లాట్ఫామ్ ఎలా రావాలి, ఎలా మనం ఈక్విపోయిజ్డ్ గా ఉండాలి అంటే, ఎవరైతే భక్తి యోగం చేస్తారో, ఎవరైతే భక్తి యోగంలో ఉంటారో వాళ్ళు ఈ ఈ సగుణాన్ సమతీత అని అంటే ఈ మెటీరియల్ మోడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ త్రీ మోడ్స్ వాళ్ళని అధిగమించి ఆ బ్రహ్మపుత్ర ప్లాట్ఫామ్ లోకి వస్తారు. సో ఐ థింక్ టైం తర్వాత ఇంకో క్వాలిటీ, ఐ మీన్ ఈక్విపోయిస్ పొజిషన్ గురించి చాలా చెప్పుకోవచ్చు, ఇంకా చాలా వర్సెస్ ఉన్నాయి కానీ ఐ గో అహెడ్. క్షమ, ఇంకొకటి క్షమ, అగైన్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇన్ వెరీ ఇంపార్టెంట్ క్వాలిటీ. సో ఇది కూడా చాలా కష్టం యాక్చువల్లీ. ప్రాక్టికల్ గా చూస్తే మీరు కూడా ఆలోచించండి, ఎవరన్నా మీకు మీ పట్ల తప్పు చేయడం కానీ, మిమ్మల్ని హర్ట్ చేసుకున్న వాళ్ళు కానీ, మిమ్మల్ని ఏదైనా అన్న వాళ్ళని కానీ, మనం చాలా అది ఉండిపోతుంది హార్ట్ లో. సో ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు ఫర్గివ్. అంటే మీరు వాళ్ళని ఏం అనకపోవడం వేరు కానీ దట్ ఈస్ నాట్ ఇనఫ్. క్షమ అంటే ఇన్ యువర్ హార్ట్ యు హావ్ టు లెట్ గో అనమాట. సో అది యాక్చువల్లీ అది చేయకపోతే ఎవరు మహారాజ్ చెప్తారు, ఇట్ ఇస్ లైక్ వాళ్ళు ఎదుటి వాడికి అసలు ఏమీ కాదు కానీ ఎవరి పట్ల అయితే మనం ఈ ఈ క్షమించకుండా పెట్టుకుంటామో అది ఇట్ ఇస్ లైక్ హోల్డింగ్ అ బాల్ ఆఫ్ ఫైర్. సో మన హృదయంలోనే మనం ఆ ఫైర్ బాల్ పెట్టుకున్నాం అనమాట. ఎదుటి వాడికి వాడికి వాడు పట్టించుకోడు, మీరు క్షమించినా క్షమించకపోయినా అసలు సంబంధం ఉండదు వాళ్ళకి. కానీ మనం ఎప్పుడైతే క్షమించలేమో ఒకరిని, అప్పుడు మనమే ఒక హృదయంలో మన ఒక ఫైర్ బాల్ పెట్టుకున్నట్టు అని చెప్తారనమాట. సో ఈ క్షమ అనేది కూడా చాలా హై క్వాలిటీ, కానీ సమ్హౌ చేసుకోవాలి. ఎందుకంటే
పోనీ ఎవరి కోసమో కాకుండా మన కోసమైనా మనం చేసుకోవాలి. ఎందుకంటే అది మనకే మంచిది కాదంటే మన మన హృదయమే ఎప్పటికీ బర్న్ అవుతూ ఉంటుందన్నమాట. సో మనకి అంటే శాస్త్రాల్లో కూడా చాలా చోట్ల మనం చూసాం ఎలా క్షమిస్తారో ప్యూర్ డివోటీస్. ఎగ్జాంపుల్ భగవంతుడే శిశుపాలను ఎన్నిసార్లు క్షమించాడు? 100 సార్లు క్షమిస్తానని చెప్పాడు. సో ఆయన ముంగట ఎంత బ్లాస్ఫేమ్ చేసినా కూడా 100 సార్లు ఓపిక పడ్డాడు అనమాట. అలాగా తర్వాత అంబరీష్ మహారాజ్ దుర్వాస ముని క్షమిస్తాడు. సో ఇలా చాలా ప్యూర్ డివోటీస్ మనం ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు అనమాట, టు ఇన్స్పైర్ అస్. సో ఇది ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దట్ బర్న్స్ అస్, మనకి మననే మనని బర్న్ చేస్తుంది అనమాట అది. సో వీ షుడ్ ఆల్ డెవలప్ దిస్ క్షమ. అగైన్ ఫర్ గివ్నెస్ అనేది ఇట్స్ డిఫరెంట్ టాపిక్ ఇన్ ఇట్ సెల్ఫ్, ఇప్పుడు మాట్లాడలేము. దెన్ సంతుష్ట, సంతుష్ట అంటే ఎప్పటికీ సాటిస్ఫైడ్ ఉండడం అనమాట. సో ఇది కూడా ఎప్పుడు మనం సాటిస్ఫై ఉంటామంటే ఒకరు వేరే వాళ్ళతో మనం ఎప్పుడైతే కంపేర్ చేసుకోమో అప్పుడు కానీ మనం మనం సాటిస్ఫై అవ్వం అనమాట. సో భాగవతంలో చెప్తారు ఎప్పుడు ఎవరికి ఎంత వస్తుందో అంటే మన డెస్టిన్ లో ఏముందో అది మనం మనం దాంతోనే మనం సంతోషపడాలి. ఎందుకంటే ఎప్పుడైతే మనకి సంతుష్ట వర్తతే సుఖం, ఎప్పుడైతే మనకి సంతుష్టం ఉండదో అప్పుడు దెన్ వి ఆర్ నాట్ హ్యాపీ. వెన్ వీఆర్ నాట్ సాటిస్ఫైడ్ వీఆర్ నాట్ హ్యాపీ. సో దీనికి కూడా మనం సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. పర్సన్ ఏమంటారంటే, పర్సన్ హూస్ నాట్ సెల్ఫ్ కంట్రోల్డ్ అంటే ఒక కంట్రోల్ లేకపోవడం, నియంత్రణ లేకపోవడం, అంటే నాకు ఇది కావాలి అది కావాలని ఎల్లప్పుడూ మైండ్ వెళ్ళిపోతుంటే అలాంటి వాళ్ళకంట 3 ప్రపంచాలు ఇచ్చినా కూడా వాళ్ళు సంతోషంగా ఉండరంట. నా సంతుష్ట స్థిభిర్ లోకైర్. సో 3 ప్రపంచాలు ఉన్నా కూడా సంతోషంగా ఉండని వాళ్ళు కూడా ఉంటారు. సో అలా అలా ఉండకుండా మనకి ఎంత ఉందో, మనకి భగవంతుడు మన పుటాలో ఎంత రాశాడో అది దాంతో మనం సంతోషంగా ఉండాలంటారు. అంటే ఏంటంటే, మన చేతిలో 5 రూపాయలు ఉన్నా కూడా వేరే వాడి చేతిలో 1 మిలియన్ రూపీస్ ఉన్నా కూడా 5 రూపాయలే మనకి ఇంకా వాల్యుబుల్. అంటే వి షుడ్ నాట్ లుక్ ఎట్ ద మనీ ఇన్ ది అదర్ పర్సన్స్ హ్యాండ్, మన చేతిలో ఉన్న దాంతో మనం తృప్తిపడాలి అని చెప్తున్నారు అనమాట. దెన్ యత ఆత్మ, అదర్ ఫీచర్ ఇస్ యత ఆత్మ ఇస్ సెల్ఫ్ కంట్రోల్. సో సెల్ఫ్ కంట్రోల్ అంటే మైండ్ మీద, యత చేతసాం అంటే ఫుల్ కంట్రోల్ ఓవర్ ద మైండ్ ఉండాలన్నమాట మనకి. అంటే ఎవరైతే ఈ కోపం ఉండకుండా ఉంటారో, ఎవరైతే సెల్ఫ్ రియలైజ్డ్ సెల్ఫ్ డిసిప్లిన్ ఉంటారో వాళ్ళకి ఇలా ఇది వన్ ఆఫ్ ద క్వాలిటీ, ఫుల్ కంట్రోల్ ఓవర్ యువర్ మైండ్. అప్పుడు భగవంతుడు సుప్రీం లార్డ్ విల్ బి వెరీ ప్లీజ్డ్ అండ్ హీ ఆల్సో అష్యూర్స్ లిబరేషన్. సో యతినాం యత చేతసాం అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనా అంటారు. అంటే ఎవరైతే ఆర్ ఫ్రీ ఫ్రమ్ యాంగర్, ఫ్రీ ఫ్రమ్ డిజైర్స్ అండ్ హ్యావ్ ఫుల్ కంట్రోల్ ఆఫ్ దేర్ మైండ్ వాళ్ళు లిబరేషన్ కి అర్హులు అని చెప్తారు అనమాట. సో ఇది ఇది కూడా మనం ఆ సెల్ఫ్ కంట్రోల్ అనేది డెవలప్ చేసుకోవాలి. ఎలాగంటే ఎలా వస్తుంది అంటే, మనం ఎప్పుడైతే మన దృష్టి ఎప్పుడు మనం భగవంతుని పాదపద్మాల మీద పెడతామో అప్పుడు ఇంకా మన చుట్టుపక్కల ఏవి చూడమో అలా, అంటే వెన్ ఆర్ గోల్ ఇస్ దేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్, ఎప్పుడైతే మనం గోల్ మీద ఫోకస్ చేస్తామో అప్పుడు మనం ఇలాగా సెల్ఫ్ కంట్రోల్ అనేది మనకు వస్తుంది. ఎలాగైతే అర్జునుడు అది బర్డ్ ఐలో కొడతాడో, ఎలా ఫోకస్ చేస్తాడో కేవలం ఐ మీద, ఆయనకి ఆ బర్డ్ కనిపించదు, ఆ బర్డ్ ఉన్న చెట్టు కనిపించదు. ఎలాగైతే అలా ఫోకస్ చేస్తాడో అలాగా మనం భగవంతుడి పాదపద్మాల మీద మనం ఫోకస్ చేసుకుంటూ ఉంటే దెన్ వీ విల్ బికమ్ సెల్ఫ్ కంట్రోల్. మనసు మనకి అటు ఇటు వెళ్ళటం, వాళ్ళకి ఏముంది వీళ్ళకి ఏముంది అని చూసుకోవటం, వాళ్ళని బ్లేమ్ చేయటం, ఇవన్నీ మనకి ఉండవని చెప్తాం. దెన్ ది అదర్ క్వాలిటీ ఇస్ దృఢ నిశ్చయ. దృఢ నిశ్చయం అంటే దృఢంగా ఉండటం, అంటే డిటర్మిన్డ్ గా ఉండటం. దేనికి డిటర్మిన్డ్ గా ఉండటం? వేరే వేరే వాటికి, మెటీరియల్ వాటికి కాకుండా భక్తి, భక్తి మీద మనం డిటర్మిన్డ్ గా ఉండటం అనమాట. అంటే మనం ఈ భక్తి మార్గంలోకి వచ్చామంటే దాని మీదే సంహౌ ఆర్ ది అదర్ యునో ఐ గెట్ ద లవ్ ఆఫ్ కృష్ణ అనుకోవడం మనం, మనకి అలాంటి క్వాలిటీ ఉండటం కూడా కృష్ణుడికి చాలా ఇష్టం. సో ఈ చిన్న కథ మనం ఇంతకు ముందు చెప్పుకున్నాము ఈ డిటర్మినేషన్ గురించి. మన స్పారో పిచ్చుక కథ ఎప్పుడైతే తెలియని వాళ్ళకి, ఒకసారి పిచ్చుక ఒక సముద్రం దగ్గర ఉంటుంది. అయితే దాని గుడ్లు ఆ వేవ్స్ లోంచి, ఆ సముద్రం వేవ్స్ లోకి వెళ్ళిపోతాయి అనమాట. వెళ్ళిపోతే అది చాలా అప్సెట్ అయిపోయి ఆ సముద్రాన్ని వేడుకుంటుంది, నాకు నా నా పిల్లల గుడ్లు ఇచ్చేసేయి అనేసి. అయితే అది పట్టించుకోదు కదా సముద్రం. అయితే ఏమంటదంటే, నేను ఎలాగైనా ఈ సముద్రాన్ని నేను డ్రై చేసేస్తాను, ఎలాగన్నా నేను నా నా పిల్లల్ని తెచ్చుకుంటానని చెప్పేసి, అంటే ఆ టాస్క్ ఇంపాసిబుల్ అని తెలిసినా కూడా వెళ్ళి చిన్న తన బీక్ తోటి కొంచెం కొంచెం నీళ్ళు తీసుకొని తెచ్చేస్తుంది అంట ఇటువైపు.
సో అలాగా ఇంపాసిబుల్ అనిపించే టాస్క్ కూడా పిచ్చుక ఎంత డిటర్మిన్డ్ గా ఉంటుందంటే చేస్తుందన్నమాట. ఈ ఇది ఇది చూసి గరుడ వచ్చేసి ఎవరైతే విష్ణుమూర్తి వాహనము, ఆ గరుడ వచ్చేసి ఈ పిచ్చుకను చూసి చాలా ఇంప్రెస్ అయిపోతుంది అన్నమాట. ఇంత పిచ్చుక కూడా ఎంత డిటర్మినేషన్ తో చేస్తుందని చెప్పి గరుడ హెల్ప్ చేస్తారన్నమాట ఆ స్పారోకి. సో ఎప్పుడైతే గరుడ వస్తుందో అప్పుడు ఆ సముద్ర దేవుడు అర్థమైపోతుంది అన్నమాట, ఓకే ఇంకా వీళ్ళు నిజంగానే నన్ను ఎంప్టీ చేసేస్తారని చెప్పి ఆ ఎగ్స్ రిటర్న్ చేస్తాయన్నమాట. సో అలాంటి డిటర్మినేషన్ మనకి ఎందులో ఉండాలి, మన ప్రాక్టీస్ ఆఫ్ భక్తి యోగాలో ఉండాలి. ఎప్పుడైతే మనం అలాగా భక్తి మీద డిటర్మిన్డ్ గా ఉంటామో సో వి హావ్ టు బి ఎంతూజియాస్టిక్ పేషెంట్. మన ఇసో మన అందులో చెప్పిన నెట్వర్క్ ఇన్స్ట్రక్షన్ చెప్పినట్టుగా ఉత్సాహ నిశ్చయ ధైర్య. సో పేషెన్స్ తో డిటర్మినేషన్ తో ఎప్పుడైతే మనం భక్తి చేస్తామో అప్పుడు మనం భగవంతుని ఫేస్ చేయగలుగుతాం. దెన్ మై అర్పిత మనోబుద్ధిర్. సో ఇంకా ఏం చెప్తున్నాడు కృష్ణుడు అంటే మైండ్ మై అర్పిత మనోబుద్ధిర్ అంటే మన బుద్ధి అండ్ ఇంటెలిజెన్స్ ఎప్పుడైతే మనం భగవంతుని మీద ఫిక్స్ చేస్తామో అప్పుడు దాట్ ఈస్ వెరీ ప్లీజింగ్ టు కృష్ణ. సో ఇది ఎగ్జాంపుల్ వీ కెన్ టేక్ యూనో నన్ అదర్ దెన్ అంబరీష్ మహారాజ్. ఎట్లయితే సవై మన కృష్ణ పాదారవిందయో, సో అన్ని అంగాలు ఆయన బాడీలో ఉన్న అన్ని అంగాలు ఆయన ఎలాగైతే భగవంతుడి మీద కేంద్రీకరిస్తాడో, మైండ్ ఆయన చేతులు ఆయన కళ్ళు అంటే ఆల్ ఇస్ సెన్సెస్ ఆల్ ఇస్ మైండ్ ఆల్ ఇస్ ఇంటెలిజెన్స్ ఎలాగైతే భగవంతుడి మీద పెడతాడో అలాగా చేసినప్పుడు మనకి భగవంతుడిని మనం ప్లేస్ చేసే అవకాశం ఉంది. సో ఎలాగ ఈ గుడ్ క్వాలిటీస్ రావటం అంటే మధ్య మధ్యలో మనం చదివాం కానీ ఎలా రావాలి ఈ గుడ్ క్వాలిటీస్, ఇట్స్ హౌ డిఫికల్ట్ అంటే భగవంతుడే చెప్పాడు నువ్వు యజ్ఞాలు చేసి యాగాలు చేసి తపస్సులు చేస్తే కూడా రావు ఇలాంటివి, దోస్ థింగ్స్ కెనాట్ ప్లీజ్ మీ. సో ఎలా మనకి ఇలా మంచి క్వాలిటీస్ రావడం, అగైన్ ఇట్ ఇస్ నాట్ జస్ట్ బై సిట్టింగ్ ఇన్ వన్ కార్నర్ అండ్ సేయింగ్ నేను ఇవన్నీ మానేస్తాను ఈ మంచి క్వాలిటీస్ నేను తెచ్చుకుంటాను అనడం కూడా ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. సో ఏం చెప్తారంటే మనం అమ్మాయి వాంశ జీవలోకే కదా, మనం జీవపూత సనాతన. సో మనం అందరం భగవంతుడి పార్ట్ అండ్ పార్సల్స్. సో యాజ్ యాజ్ పార్ట్ అండ్ పార్సల్స్ ఆఫ్ కృష్ణ, కృష్ణుడిలో ఉన్న క్వాలిటీస్, కృష్ణుడిలో ఉన్న 66 క్వాలిటీస్, 50 క్వాలిటీస్ ఆర్ ప్రైమరీ అనమాట. సో అలా అన్ని క్వాలిటీస్ మనకు కొంచెం మైన్యూట్ క్వాంటిటీస్ లో మనకు అందరికీ ఉన్నాయి. సో ఇవే మనం సెల్ఫ్ గా అక్వైర్ చేసిన క్వాలిటీస్ ఏమి కాదు, కాకపోతే మనకి ఇప్పుడు అవన్నీ కప్పబడి ఉన్నాయి. దేంతో? మన మిథ్యాహంకారంతో, మన మెటీరియల్ కండిషనింగ్ తో మనకి ఇవన్నీ కప్పబడి ఉన్నాయి. సో ఆ కవరింగ్ ఎప్పుడైతే మనం తీయగలుగుతామో అప్పుడు ఆ గుడ్ క్వాలిటీస్ ఆల్రెడీ మనలో ఉన్నవి బయటపడతాయి అన్నమాట. సో అది ఎలా చేయటం అంటే మనం భక్తియుత సేవ చేయటం. సో ఈ నవవిధ భక్తి చేయటం ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు మనకి ఈ ఒరిజినల్ పొజిషన్, ఆ దుమ్మంతా చేతో దర్పణ మార్జనం అయిపోయి మనకి ఒరిజినల్ పొజిషన్ లోకి వస్తాం. అండ్ దెన్ మెయిన్ అందులో మనం ఎప్పుడైతే నామజపం చేస్తామో, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఎప్పుడైతే మనం భగవన్ నామం తీసుకుంటామో భగవంతుడు మన హృదయంలోకి వచ్చి ధునోతి శమనం అంటారు కదా భాగవతంలో, ఏం చేస్తాడు భగవంతుడు ఎప్పుడైతే మన నామజపం చేస్తాడో మన కర్ణరంధ్రాల్లోంచి మన చెవుల్లోంచి మన హృదయంలోకి వచ్చి ధునోతి అంటే ఉతికేస్తాడనమాట, మనలో ఉన్న ఈ చెడు గుణాలన్నింటినీ స్వయంగా తను ఉతికేస్తాడు. సో అలా మనకి ఈ అనర్థాలు అన్ని పోయినప్పుడు మనం మన ఒరిజినల్ మన స్వరూపం ఏంటి అన్నది మనకి తెలిసినప్పుడు, ఈ ప్యూరిఫికేషన్ అయినప్పుడు మనం ఈ మెటీరియల్ మోడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ త్రిగుణాలకు మనం అతీతంగా అయినప్పుడు అప్పుడు మనకి గుడ్ క్వాలిటీస్ అన్ని వస్తాయి. సో అది కూడా మనకి విల్ గెట్ బై కృష్ణాస్ మర్సీ ఓన్లీ. సో అదేదో మనం కూర్చుని డెవలప్ చేసుకునేది కాకుండా ఎప్పుడైతే మనం భక్తియుత సేవ చేస్తామో, సో అది మళ్ళీ సొల్యూషన్ ఇస్ బ్యాక్ టు భక్తి యోగ, బ్యాక్ టు డివోషన్ సర్వీస్. ఎప్పుడైతే మనం అవి చేస్తామో, ఎందుకంటే ఈ ఆస్టెరిటీస్ చేయటం, ఈ యోగాలు తపాలు చేయటం మనకి ఇంపాసిబుల్. అంటే సమ్ క్వాలిటీస్ యూ మే డెవలప్, మనకి టాలరెన్స్ కానీ అలాంటివి కొన్ని రావచ్చు, కానీ ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్, ఇట్ ఇస్ నాట్ ఫర్ అస్. సో మనకి సింపుల్ గా మనం భక్తి యోగ తీసుకుని ఇతరుల పట్ల ద్వేష అండ్ ఎస్పెషలీ ఎన్వి, ఎన్వికి చాలా స్ట్రెస్ ఇస్తారు. సో వీ హ్యావ్ టు సమ్ హౌ వర్క్ ఆన్ లెటింగ్ దట్ ఎన్వి గో. అండ్ దెన్ వేరుల కోసం ఇతరుల కోసం ఏమి హాని మనం అనుకోకూడదు. ఇలాంటి క్వాలిటీస్ ఉన్నప్పుడు అంటే మన భక్తి యోగ వల్లనే ఈ క్వాలిటీస్ వస్తాయని చెప్తారు. అండ్ యాక్చువల్లీ భాగవతంలో ఏం చెప్తారంటే యస్యాస్తి భక్తిర్ భగవతి అకించన సర్వైర్ గుణైస్తత్ర సమాసత శూరః హరౌ అభక్తస్య కుతో మహాత్మన మనోరథానాశతి ధావతో బహి. హరౌ అభక్తస్య కుతో మహాద్గుణ అంటున్నారంటే, హరౌ అభక్తస్య అంటే ఎప్పుడైతే హరి పట్ల మనకి ప్రేమ ఉండదో, ఎప్పుడైతే హరి పట్ల మనకి భక్తి ఉండదో,
వాళ్ళకి ఎలాంటి గుడ్ క్వాలిటీస్ ఉంటాయి అంటున్నారు. సో హరి పట్ల భక్తి ఉన్న వాళ్ళకే గుడ్ క్వాలిటీస్ ఉంటాయి యాక్చువల్లీ. సో పర్సన్ ఎవరికైతే ఈ భక్తి లేదో వాళ్ళకి గుడ్ క్వాలిటీస్ ఉండవు అని చెప్తారు అనమాట. సో ఎప్పుడైతే మనం భక్తి మొదలు పెడతామో, ఎప్పుడైతే భక్తి యొక్క సేవ మనం మొదలు పెడతామో, అప్పుడు మనకి ఈ హృదయం శుద్ధిపడడం వల్ల మనకి భగవంతుడు డెమి గాడ్స్ క్వాలిటీస్ వస్తారంట. యాక్చువల్లీ ప్యూర్ డివోటీ హ్యాస్ ఆల్ ద క్వాలిటీస్ ఆఫ్ డెమి గాడ్స్. సో ఇట్ ఇస్ పాసిబుల్ యూ కెన్ అచీవ్ క్వాలిటీస్, ఎగ్జాల్టెడ్ క్వాలిటీస్ ఆఫ్ డెమి గాడ్స్ బై భక్తి. అండ్ దెన్ క్వాంటిటీలో కాదు కానీ కృష్ణుడికి ఉన్న క్వాలిటీస్ కూడా మనకి రావచ్చు అనమాట, కేవలం భక్తి వల్ల. సో ఈ ఇందులో కూడా ఈ వర్స్ లో కూడా చెప్తారు, మనోరథానే సతి ధావతో బాహి. సో ఈవెన్ ఎవరైతే ఈ మిస్టిక్ యోగా చేస్తున్నారో, మెంటల్ స్పెక్యులేషన్ చేస్తున్నారో, వాళ్ళకి ఎలా ఉంటాయి మంచి క్వాలిటీస్ అని చెప్తున్నారు ఈ వర్స్ లో. సో ఇలాంటి వాళ్ళకి ఎవరైతే హూస్ డిపెండింగ్ ఆన్ ఇది మకై, యజ్ఞం, తపస్సు, ఎవరైతే వాళ్ళ మీద డిపెండ్ అవుతారో వాళ్ళకి మంచి క్వాలిటీస్ ఎలా ఉంటాయి, భక్తులైతే మాత్రమే ఈ మంచి క్వాలిటీస్ వస్తాయి అని ఇక్కడ భాగవతం చెప్తున్నారు, భాగవతం 5.18. సో అది మనం గుర్తుపెట్టుకుని మనం ఇలా మంచి క్వాలిటీస్ మనం డెవలప్ చేసుకోవాలి. అండ్ శ్రీల ప్రభుపాద్ ఏం చెప్తారంటే, శ్రీల ప్రభుపాద్ ఆల్వేస్ వాంటెడ్ హై క్లాస్ డివోటీస్ అనమాట, అంటే ఫస్ట్ క్లాస్ డివోటీస్ అనేవాళ్ళు. సో ఫస్ట్ క్లాస్ ఎందులో, ఇన్ క్యారెక్టర్ అండ్ బిహేవియర్. సో ఈ క్వాలిటీస్ రావాలి, ఎస్పెషల్లీ బ్రాహ్మణికల్ క్వాలిటీస్. బ్రాహ్మణాస్ కి ఇది చాలా ఫోకస్ చేశారనమాట. సమో ధమస్ తప శౌచం శాంతి రజమేవ చ జ్ఞానం విజ్ఞానం అష్టిక్యం బ్రహ్మ కర్మ స్వభావజం ఉంటారు. సో బ్రాహ్మణుల క్వాలిటీస్ ఏముండాలి, అసలు ఇస్కాన్ డివోటీస్ క్వాలిటీస్ ఏముండాలి అని ఎప్పుడు ఫస్ట్ క్లాస్ క్యారెక్టర్ మీద ఆయన చాలా స్ట్రెస్ చేసేవారనమాట. అండ్ దెన్ వాట్ యూస్ టు సే ఇస్ ఇది అగైన్ ఒట్టి అంటే థియరిటికల్ గా కాకుండా, హీ శ్రీల ప్రభుపాద్ ఎలాగైతే హీ యూస్ టు వాక్ ద టాక్, అంటే ఆయన చెప్పేవి థియరీ కాకుండా ఎప్పుడు చూపించారు మనకి. సో అన్ని చేసి చూపించారు మనకి. ఐ థింక్ గాయత్రి మాతాజీ శ్రీల ప్రభుపాద్ ఎలా 26 క్వాలిటీస్ ఇంబైవ్ చేశారో ఒకసారి మనకి చెప్పారు చక్కగా. సో అలాగా శ్రీల ప్రభుపాద్ క్వాలిటీస్ ఇందులో లిస్ట్ చేశారు అంటే, మనం అయితే చదువుతున్నాము ఈ పర్పోర్ట్ లో లిస్ట్ చేశారంటే ఆయన ఊరికే కూర్చుని రాయలేదు. ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎవ్రీ క్వాలిటీ. 26 క్వాలిటీస్ ఏవైతే మనం చదువుతున్నామో వాటన్నిటికీ ఆయన చేసి చూపించారనమాట. సో ఈ సేల్ యూ షుడ్ వాక్ ద టాక్. అగైన్ కొందరు థియరిటికల్ గా చెప్తూ ఉంటారు, చదువుతూ ఉంటారు, కానీ నో, దిస్ ఇస్ హ్యాస్ టు బి వెరీ ప్రాక్టికల్. సోషల్ పర్పస్ ఇస్ నో హిపోక్రసీ, ఇందులో నో హిపోక్రసీ. అంటే మనం క్లాస్ తీసుకోవడం అంటే నేను ఇట్స్ ఐఎమ్ టెలింగ్ మై సెల్ఫ్, ఏదో నేను క్లాస్ లో చెప్తున్నాను ఇవన్నీ, కానీ ఐ హావ్ టు డెవలప్ దీస్ క్వాలిటీస్ రియల్లీ. అంటే ఒక్కొక్క క్వాలిటీ మీద మనం ఫోకస్ చేయాలి. మన డైలీ బిహేవియర్ లో మనం ఎలా చేస్తున్నాం, ఇవన్నీ మనకు వస్తున్నాయా లేదా, ఐ హావ్ టు సీ. ఎందుకంటే శ్రీ ప్రభుపాద్ ఏమంటారంటే, అ సిన్సియర్ స్వీపర్ ఇన్ ద స్ట్రీట్ ఇస్ ఫార్ బెటర్ దెన్ అ షార్లటాన్ మెడిటేటర్ హూ మెడిటేట్స్ ఓన్లీ ఫర్ సేక్ ఆఫ్ మేకింగ్ అ లివింగ్. అంటే ఎవరైతే మెడిటేషన్ చేసే వాళ్ళకంటే కూడా ఒక స్వీపర్, ఎవరైతే రోడ్డు ఊడుస్తున్నారో ఆవిడ సిన్సియర్ గా ఉంటే ఆవిడ మచ్ బెటర్ దెన్ ఆ మెడిటేటర్, ఎవరైతే ఊరికే డబ్బు కోసం మెడిటేట్ చేయడం నేర్పిస్తున్నాడో ఆయన కంటే బెటర్, అంటే బెటర్ అని చెప్తున్నారు. అంటే మనం అందుకే ఈ క్వాలిటీస్ మనం డెమాన్స్ట్రేట్ చేయాలి ఊరికే చెప్పడం కాకుండా. సో అగైన్ యూనో ఫర్ మై సెల్ఫ్ ఎస్పెషలీ సిన్స్ ఐఎమ్ రీడింగ్ దిస్, ఎలా చేయగలుగుతాను ఇవన్నీ అని నేను చూసుకోవాలి. తర్వాత ఇంకొకటి, మనం ఈ క్వాలిటీస్ కూడా మనం కేవలము వైష్ణవుల పట్లే కాదు, ఇట్ ఈస్ యాక్చువల్లీ ఈజీ టు యు నో టాలరేట్ అ వైష్ణవ, టు బి రెస్పెక్ట్ఫుల్ టు అ వైష్ణవ, టు బి పీస్ఫుల్ అమంగ్ వైష్ణవాస్. ఇవన్నీ వైష్ణవుల మధ్య మనం ఎప్పుడైతే మనం సంగత్యం చేస్తామో వాళ్ళకి, వాళ్ళ మధ్యలో ఉండటం ఈజీ. కానీ మనం జనరల్ మనుషు పబ్లిక్ దగ్గర ఎప్పుడైతే మనం చుట్టాల దగ్గరికి వెళ్తామో, సొసైటీలోకి వెళ్తామో, వేరే నాన్ డివోటీస్ అవైష్ణవుల దగ్గరికి వెళ్తామో, వాళ్ళ దగ్గర కూడా మనం ఇవన్నీ ప్రాక్టీస్ చేయాలి. లేకపోతే అగైన్ యు నో ఇట్ ఇస్ హిపోక్రిటికల్. సో ఈ క్వాలిటీస్ అనేవి ఏవైతే మనం చదువుకుంటున్నామో, ఎందుకంటే చాలా సార్లు అంటే మన బిహేవియర్ చూస్తున్నారు బయట వాళ్ళు. యాక్చువల్లీ ఇది అది శ్రీల ప్రభుపాద్ కి ఇస్కాన్ కి చెడ్డ పేరు వస్తుంది. మనం ఎప్పుడైతే మన సర్కిల్స్ లో బాగుంటామో, అండ్ దిస్ హ్యాపన్స్ ఆల్ ద టైమ్, మన సర్కిల్స్ లో బాగుంటాము, బయటికి వెళ్ళి ఏదో మేము భక్తులం అని మన ఈగో చూపించడం కానీ, నాకే ఇవన్నీ వచ్చన్న అహంకారం చూపించడం కానీ, ఇవన్నీ మనం జరుగుతూ ఉంటాయి, చేస్తూ ఉంటాము. ఆర్ మీకంటే మేము గొప్ప అనే ఒక లిటిల్ దట్ సుపీరియారిటీ కాంప్లెక్స్ కూడా వస్తుంది. అలాంటివి మహారాజ్ అంటారు, అసలు మనం భక్తిలో ఉన్నామంటే మన గొప్పతనం కాదు,
అండ్ వాళ్ళేదో చెడ్డవాళ్ళు కాదు, వీఆర్ జస్ట్ లిటిల్ మోర్ ఫార్చునేట్ దే ఆర్ అని చెప్తారు రాధనా స్వామి మహారాజ్. సో బికాస్ ఆఫ్ అవర్ గుడ్ ఫార్చ్యూన్ ఎవరో వైష్ణవులు మన కోసం ప్రే చేశారు, ఎవరో మనకి సుకృతి ఉంది కాబట్టి మనం ఈ మార్గంలోకి వచ్చాం, కానీ డజన్ మీన్ దాట్ యు నో దే ఆర్ బ్యాడ్ పీపుల్. సో మన మన బిహేవియర్ బయట ఇస్ మోర్ ఇంపార్టెంట్. యాక్చువల్లీ డివోటీ సర్కిల్స్ లో ఎవ్రీబడి నోస్ అస్, కానీ బయట మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం, ఈ క్వాలిటీస్ మనకు ఉన్నాయా? ఎందుకంటే ఎప్పుడైతే ఈ క్వాలిటీస్ మనం బయట చూపిస్తామో అప్పుడు కానీ ఇట్ ఇస్ నాట్ ఇన్స్పైరింగ్ ఫర్ అదర్ పీపుల్. ఎందుకు వస్తారు అందరు భక్తిలోకి? నేను భక్తి చేసుకుంటూ కూడా, నేను 16 మాలలు చేసుకుంటూ కూడా బయట నేను కోపం కోపంగా ఉన్నాను, బయట నేను అరిచేస్తున్నాను, తిట్టేస్తున్నాను, ఎవరిని ఫర్గివ్ చేయట్లేదంటే ఇట్స్ నాట్ గోయింగ్ టు అట్రాక్ట్ ఎనీబడి. సో మనం స్పెషలీ యాజ్ యునో రిప్రజెంటేటివ్స్ ఆఫ్ పాపా, వీ హావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్ వెన్ వీ గో అవుట్ సైడ్. అండ్ బయట వాళ్ళకి చాలా ఈజీ, అంటే దే ఆర్ లుకింగ్ ఫర్ ఫర్ ఫాల్ట్ ఫైండింగ్ అనమాట. ఓకే, ఈమె ఇంత భక్తి చేస్తుంది కదా అని చూస్తుంటారు మనలో ఫాల్ట్స్ ఫైండ్ చేయడానికి. కామెంట్స్ కూడా వస్తుంటాయి, నాకు వస్తుంటాయి, ఏదన్నా ఏదన్నా తప్పు చేసిన వాడిని తప్పు చేసావు అంటే అదేంటండి మీరు ఎంత పూజ చేస్తారు ఇలా మాట్లాడతారు అంటారు. సో అలాగా ఇట్స్ వెరీ డిఫికల్ట్. సో అలాగ మనం చాలా కేర్ఫుల్ గా ఉండాలి బయట మన బిహేవియర్ పట్ల. సో దాట్స్ వాట్ శిల్పప్పా సేస్, అండ్ అండ్ వి రిప్రజెంట్ శిల్పప్పా. సో మనం బయటకు వెళ్ళినప్పుడు అది మర్చిపో. సో హరే కృష్ణ, ఇంకా మాతజీ ఇంకా ఉన్నాయి 2 వర్సెస్ ఉన్నాయి. ఐ డోంట్ నో ఇఫ్ క్విక్లీ ఐ షుడ్ ఫినిష్ ఆర్ ఐ షుడ్ టేక్ ఇట్ టుమారో ఆర్ డైరెక్ట్ See how big మార్నింగ్. it is, Mataji. If it is big, maybe. See how big it is, Mataji. I can finish it or I can go into details. Finish this tama quicka. అంటే ఒకటి ఒకటి వైష్ణవ ప్రాధ గురించి చెప్పారు, ఫర్గివ్నెస్ గురించి చెప్పారు, అంటే మీ ఇష్టం మాతజీ. ప్రభుజీ ఉన్నారా? ప్రభుజీ ఐ కెన్ డీటెయిల్ గా వెళ్ళాలంటే టైం పడుతుంది, లేదు అంటే క్విక్గా ఫినిష్ చేయమంటే చేసేస్తాను. ప్రభుజీ చేసేద్దాం. సో ద అదర్ అదర్ వర్స్ ఏం చెప్పారంటే 17, స ఇత్తం లోక గురున విశ్వక్షేణేన విశ్వజిత్ అనుశాసిత ఆదేశం శిరసా చ గృహే హరే. సో మైత్రేయ వాచ, మైత్రేయ పలికెను, విదుర విశ్వ విజేతయవు పృత మహారాజ్ ఆ రీతిగా దేవదేవుని ఆదేశమును శిరసా వహించెను. సో భాష్యము, మనుజుడు భగవానుని పాద పద్మముల చెంతవాలి, ఆ దేవదేవుని ఆదేశములను అంగీకరింపవలసి ఉన్నది. అనగా భగవానుడేది పలికినను దానిని శ్రద్ధతోను గౌరవంతోను యథాతథముగా స్వీకరింపవలెను. భగవంతుని పలుకులను మార్చుట లేదా వాటికి మార్పులు చేర్పులు చేయుట మన కార్యమే కాదు, కాని భగవద్గీతను వ్యాఖ్యానించడి కొందరు నామమాత్ర పండితులకు స్వాములకు ఇది ఒక అలవాటుగా మారినది. భగవత్ ఆదేశములను ఏ విధముగా శిరసా వహించవలెనో పృథు మహారాజ్ చక్కగా చేసి చూపినారు. పరంపరా విధానమున జ్ఞానము గ్రహించవల వలసిన విధి విధమిదియే. సో ఇక్కడ ప్రతి మహారాజు భగవంతుడు చెప్పిన ఇది చక్కగా, అంటే శిరసావించడంటే ఆయన ఇన్స్ట్రక్షన్స్, సో హీ టుక్ ఇట్ ఆన్ హిస్ హెడ్, అంటే భగవంతుడు చెప్పిన మాటల్ని ఆయన నెత్తి మీద పెట్టుకున్నారనమాట, నెత్తి మీద పెట్టుకుని ఫాలో అయ్యారు. సో ఆయన మనకి ఒక చక్కటి ఉదాహరణ అనమాట, ఎలాగ మనము భగవంతుడి మాటలని యాజ్ ఇట్ ఇస్ గా తీసుకోవాలి, ఎలా భగవద్గీత యాజ్ ఇట్ ఇస్ ఉందో భగవంతుడి ఇన్స్ట్రక్షన్స్ ని మనం యాజ్ ఇట్ ఇస్ గా తీసుకోవాలి. మళ్ళీ దానిలో మనం ఏదైనా మార్పులు చేర్పులు చేయకూడదని చెప్తారు. సో ఇలాగా భగవద్గీత ఏదైతే భగవంతుడు శ్రీకృష్ణుడు చెప్పాడో అది మార్చి మార్చి చాలా రకాల భగవద్గీతలు ఉన్నాయి మనకి. సో అలా కాకుండా యాజ్ ఇట్ ఇస్ గా ఎలా అయితే గొప్ప చేశారో అలాగా మనం చేయాలన్నమాట. సో అలా ఇన్స్ట్రక్షన్స్ మనం తీసుకోవాలి. అఫ్ కోర్స్ మనం డైరెక్ట్ గా భగవంతుడి ఇన్స్ట్రక్షన్స్ మనకి రాలేమనొచ్చు, కానీ అగైన్ వీ నో దాట్ ఫాలోయింగ్ ద ఇన్స్ట్రక్షన్ ఆఫ్ స్పిరిచువల్ మాస్టర్, ఎప్పుడైతే మనం మన గురువుని ఆజ్ఞ పాటిస్తామో అది ఇట్ ఇస్ సేమ్ యాజ్ ఫాలోయింగ్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ అవర్ కృష్ణ అనమాట. సో పరంపరలో మనం ఏదైతే ఫాలో చేస్తామో ఆర్ మన స్పిరిచువల్ మాస్టర్ ఫాలో చేస్తామో అప్పుడు మనకి కరెక్ట్ అవుతుంది. సో ఎందుకు చేయాలి ఇలాగా అంటే, ఎందుకంటే మన ఎస్పెషలీ మన స్పిరిచువల్ మాస్టర్ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ దే ఆర్ ఆల్ డైరెక్ట్లీ కమింగ్ ఫ్రమ్ కృష్ణ. సో ఎప్పుడైతే మనం మన గురువు ఆజ్ఞ పాలిస్తామో, అలాంటి అలవాటు మనం చేసుకుంటాము, అప్పుడంట మనకి ఈ భౌతిక ప్రపంచంలోనే ఉన్న ఇవన్నీ తెలిసిపోతాయి, అంటే మిస్గివింగ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఈ మన మెటీరియల్ కాన్సెప్షన్ కానీ ఇవన్నీ మనకి వెళ్ళిపోతాయి అనమాట. సో ఎప్పుడైతే అగైన్ అర్జున యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ హౌ హీ ఫాలోడ్ కృష్ణ కృష్ణాస్ ఇన్స్ట్రక్షన్స్,
సో అర్జునుడికి కృష్ణుడు చెప్పడం వల్లే ఫైటింగ్ హ్యాస్ బికమ్ మోర్ దెన్ చాంటింగ్, అంటే కృష్ణుడు చెప్పాడు కాబట్టి ఆయన యుద్ధం చేశారు. సో అలాగా ఏదైనా సరే కృష్ణుడు ఏది చెప్పినా కూడా వితౌట్ అ క్వశ్చన్ యు హ్యావ్ టు టేక్ ద ఇన్స్ట్రక్షన్స్. ఆ కథ కూడా ఉంటుంది కదా, కృష్ణుడు భగవంతుడు ఒక సూదిలోంచి ఆ కథ ఏంటి, భగవంతుడు ఒక బ్రాహ్మణుడు తను చాలా వేదాలు పాండిత్యం అదంతా చేస్తాడు. సో నారద ముని వస్తే నేను ఎప్పుడు వెళ్ళిపోతాను వెనక్కి, భగవంతుడు నన్ను ఎప్పుడు తీసుకెళ్ళిపోతాడు అని అడుగుతాడు అనమాట. ఆ తర్వాత ఇంకొక చెప్పులు కుట్టేవాడు ఉంటాడు, ఆయన భగవంతుడి దగ్గరికి వెళ్తున్నాను అంటే భగవంతుడికి నా ప్రణామాలు చెప్పు, భగవంతుడు ఎలా ఉన్నాడు కనుక్కున్నా అని చెప్తారు. సో ఎప్పుడైతే నారదుని పైకి వెళ్ళి ఇద్దట్లో ఎవరు వస్తారు వైకుంఠానికి అంటే ఈ చెప్పులు కుట్టేవాడే వస్తాడు, ఈ పండితుడు రాడు అని చెప్తే ఎందుకు అంట నారద ముని, అంటే నువ్వు వెళ్ళి భగవంతుడు ఏం చేస్తున్నాడంటే ఒక సూదిలోంచి ఒక ఏనుగుని సూది కన్నులోంచి ఏనుగుని తీస్తున్నాడని చెప్పమని చెప్తే అలా కిందికి వెళ్ళి బ్రాహ్మణుడు చెప్తే బ్రాహ్మణుడు అదేంటి మర్చిపోయిందా నీకు, అలా ఎలా సాధ్యం ఒక సూది కన్నులోంచి ఎలా తీస్తాడు ఏనుగుని అంటాడు. అదే ఈ చెప్పులు కుట్టేవాడి దగ్గరికి వస్తే వచ్చి అదే విషయం చెప్తే ఓ సో గ్రేట్ యూనో కృష్ణ సో గ్రేట్ భగవంతుడు ఎంత గొప్ప ఆయన ఏదైనా చేయగలుగుతారు అంటారు. సో దట్ ఈస్ ద ఫేత్ విత్ విచ్ వీ షుడ్ ఫాలో కృష్ణ ఆర్ ఆర్ గురు. సో వాళ్ళు ఏది చెప్తే అది, అంటే వాళ్ళు ఏదన్నా చెప్పని దానికి మళ్ళీ మనం శాస్త్రం చెప్పింది కానీ భగవంతుడు చెప్పింది కానీ మన స్పిరిచువల్ మాస్టర్ చెప్పింది కానీ పరంపర చెప్పింది కానీ యూజువలీ వీ షుడ్ నాట్ క్వశ్చన్, ఎందుకంటే దట్ ఈస్ ట్రూ, దట్ ఈస్ కమింగ్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద లార్డ్ కాబట్టి అలాంటి మనం క్వశ్చన్ చేయకుండా ఉండాలని ఇక్కడ చెప్తున్నారు. సో అలాగా వీ కెన్ టాక్ అ లాట్ అబౌట్ యూనో ఫాలోయింగ్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ స్పిరిచువల్ మాస్టర్, హౌ ఇంపార్టెంట్ ఇట్ ఇస్. సో భాగవతంలో కూడా చెప్తారు వన్ షుడ్ సింప్లీ ఫాలో ది ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ద లార్డ్ అండ్ హిస్ ఎంపవర్డ్ సర్వెంట్స్, ఎందుకు అంటే దర్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ ఆల్ గుడ్ ఫర్ అస్. సో అవన్నీ మనకి మంచివే, ఎనీ ఇంటెలిజెంట్ పర్సన్ విల్ పర్ఫామ్ దెమ్ యాజ్ ఇన్స్ట్రక్టెడ్. సో మనకి ఏమాత్రం తెలివి ఉన్నా కూడా మనం ఎలా చెప్తే అలా చేస్తాం, కాకపోతే మనం వాటిని ఇమిటేట్ చేయకూడదు అంటారు. సో భగవంతుడు చెప్పింది కానీ గురువు చెప్పిన ఆజ్ఞని మనం ఫాలో చేయాలి తప్పితే మనం ఇన్స్ట్రక్షన్స్ అంటే ఇమిటేట్ చేయం. సో ఎందుకు అంటే మనం ఎప్పుడైతే భగవంతుడి ఇన్స్ట్రక్షన్స్ తీసుకుంటామంటే వీఆర్ అసోసియేటింగ్ విత్ హిమ్ అన్నమాట. సో ఫాలోయింగ్ ది ఇన్స్ట్రక్షన్స్ మీన్స్ వీఆర్ అసోసియేటింగ్ విత్ ద లార్డ్. సేమ్ మనకి చెప్తారు కదా గురువు పట్ల కూడా, అరే గురువు దగ్గర నాకు సేవ దొరకలేదు, పర్సనల్ గా నేను చూడలేదు, కలవలేదు, వండి పెట్టలేదు, ఇవన్నీ మనం అనుకుంటాం కదా, బట్ ఫాలోయింగ్ గురువుస్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్ అసోసియేటింగ్ విత్ హిమ్. సో అలాగా మనం ఎప్పుడైతే భగవంతుడి ఇన్స్ట్రక్షన్ తీసుకుంటామో దెన్ ఎందుకంటే ఎలాగైతే భగవంతుడి నామ రూప గుణ లీలలు భగవంతుడితో వేరు కాదు కాబట్టి, ఎలాగైతే నామం భగవంతుడి వేరు కాదు కాబట్టి అలాగ భగవంతుని ఇన్స్ట్రక్షన్స్ ఆల్సో సేమ్ అంట. సో నామ రూప గుణ లీలలు ఎలాగైతే ఐడెంటికల్ టు కృష్ణ అలా కృష్ణుడి ఇన్స్ట్రక్షన్ కూడా ఇస్ ఐడెంటికల్ టు కృష్ణ. సో దాట్స్ వై వీ షుడ్ టేక్ దాట్. అది దెన్ నెక్స్ట్ ఐ గో నెక్స్ట్ వర్స్ 18, వర్స్ 18. స్పర్శంతం పాదయో ప్రేమ్ణ ప్రదీతం శ్వేన కర్మణ సతక్రాతుం పరిస్వచ్చ విద్వేషం విశ్వరాజః. సో 18లో ఏం చెప్తారంటే చెంతనే నిలిచి ఉన్న ఇంద్రుడు తన కర్మలకు సిగ్గు చెంది మహారాజ్ పాద పద్మములపై పడెను, కాని పృథువు వెంటనే ప్రేమతో అతనిని ఆలింగనము చేసుకుని యజ్ఞాశ్వమును హరించినందుకు అతనిపై కలిగిన విద్వేషమును విడిచెను. సో ఇక్కడ మనుజుడు వైష్ణవుని పాద పద్మముల చెంత అపరాధము కావించి అటు పిమ్మట పశ్చాత్తాపము చెందిన సంఘటనలు పేర్కొనారు. సో ఇక్కడ ఇంద్రుడు ఈ అశ్వం మీద అశ్వమును హరించేస్తాడు కదా, దొంగిలించేస్తాడు. సో అది రిటర్న్ చేసేసి చాలా రిపెంట్ అవుతున్నాడు ఇక్కడ ఇంద్రుడు, రిపెంట్ అయ్యి చాలా సిగ్గు చెంది పృథు మహారాజు పాద పద్మాలలో పడతాడంట. పడితే అప్పుడు పృథు మహారాజు కూడా ఆయనని ఏమనకుండా అంటే ఇన్స్టెంట్ గా ఆయనని ఫర్గివ్ చేయటమే కాకుండా ప్రేమతో ఆయనని ఆలింగనం చేసుకున్నారంట. సో అది చెప్తున్నారన్నమాట ఇక్కడ. సో దీని గురించి వర్క్అవుట్ అయితే ఉంది. సో అలాగా సో ఇంద్రుడు చేసింది వైష్ణవ అపరాధం. సో అది చాలా చాలా అంటే ఇట్స్ వెరీ బిగ్ ఒఫెన్స్ వైష్ణవ అపరాధం, మనకి తెలిసిందే ఐ థింక్. ఇట్స్ అ వెరీ వెరీ సీరియస్ ఒఫెన్స్. సో ఆ వైష్ణవ అపరాధం నుంచి మనం దూరంగా ఉండాలి.
వైష్ణవ అపరాధం అనేది అగైన్ స్కంద పురాణంలో 6 రకాల అపరాధాలు ఇస్తారు. ఐ వోంట్ గో ఇన్ టు ద డీటెయిల్స్, బట్ ఎనీ టైమ్ యువర్ ఒఫెండింగ్ అ వైష్ణవ. సో ఇలా ఆ హార్స్ ని అశ్వాన్ని దొంగిలించేసి పృతుమహారాజ్ ని ఒఫెండ్ చేశాడు. సో దట్ ఈస్ ఎ సీరియస్ ఒఫెన్స్, కానీ ఇప్పుడు రియలైజ్ చేసి రిపెంట్ అయ్యాడు. సో ఏం చెప్తారంటే, ఎప్పుడైతే వైష్ణవాపరాధం డెఫినెట్లీ యూనో ఇట్ ఇస్ వెరీ వెరీ బ్యాడ్. ఎలా చెప్తారంటే, వైష్ణవాపరాధం చేస్తే మనకి ఏంటి ఏంటి రెమెడీ అంటే, భగవంతుడు కూడా క్షమించడు. నువ్వు వైష్ణవాపరాధం చేసి భగవంతుడిని ప్రే చేసి నన్ను మన్నించు అంటే అపరాధం వెళ్ళిపోదంట. ఎవరి పట్ల అయితే మనం అపరాధం చేస్తామో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం క్షమాపణ అడుక్కోవాలన్నమాట. అయితే తప్పితే పోదు. సో మనకి ఈ అంబరీష్ మహారాజ్ దుర్వాస ముని పాస్ టైమ్ లో కూడా ఎలాగ అంబరీష్ మహారాజ్ విష్ణు శివ బ్రహ్మ అందరి దగ్గరికి వెళ్ళి నన్ను రక్షించు సుదర్శన చక్రం నుంచి అంటే, ఏమంటారు విష్ణు ఏమంటాడు, నువ్వు మళ్ళీ వెళ్ళి అంబరీష్ మహారాజ్నే క్షమాపణ అడుగు అని చెప్తారు. సో అలాగ ఎప్పుడైతే అంబరీష్ మహారాజ్ వేడుకుంటాడో అప్పుడే ఆయన వైష్ణవాపరాధం పోతుంది అనమాట. అలా ఇక్కడ కూడా ఇంద్రుడు డైరెక్ట్ గా పితుమహారాజ్ని క్షమాపణ అడుగుతున్నాడు. ఎందుకు అంత ఇంపార్టెంట్ వైష్ణవాపరాధం చేయకపోవడం అంటే, వైష్ణవులంట ఇప్పుడు మనం ఒక ప్రిజన్ లో ఉన్నాం, ఎక్కడో విన్నాను ఇది, ఇట్స్ లైక్ అ ప్రిజన్. సో మనం ఇక్కడ నుంచి బయటకు వెళ్ళాలని ట్రై చేస్తాం స్పిరిచువల్ వరల్డ్ కి. సో వైష్ణవులంట ఆ ప్రిజన్ కి ఆ జైలు కి తలుపుల లాంటి వాళ్ళు, డోర్స్ లాంటి వాళ్ళు. ఎప్పుడైతే మనం ఒక అపరాధం చేస్తామో ఆ డోర్ మూసిపోతుందంట. సో ఎప్పుడైతే మనం చాలా అపరాధాలు చేస్తామో అన్ని అన్ని డోర్స్ మూసిపోతాయి. సో మనకి బయటికి వెళ్ళే ఇది ఉండదు అనమాట. సో అందుకే మనం ఎప్పుడు కూడా వైష్ణవులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఏం చెప్తారంటే, మనకి వైష్ణవ అసోసియేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆర్ ప్రోగ్రెస్, బట్ అట్ ద సేమ్ టైం ఒక డౌన్ సైడ్ ఏంటి అంటే, మనం ఎందరు డివోటీస్ అసోసియేట్ చేస్తే అంత అపరాధం చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట మనకి. దట్ ఇస్ వై వీ హావ్ టు బి వెరీ కేర్ఫుల్. అండ్ ఇది ఒక్కటి అంటే ఫర్ రియల్, అంటే వీ షుడ్ నాట్ బి కేర్లెస్ ఆర్ నిర్లక్ష్యం మనం ఉండకూడదు వైష్ణవుల పట్ల. అంటే కొన్నిసార్లు మనం చూసుకోకుండా చేస్తాము, అంటే అన్ అన్ ఇంటెన్షన్లీ చేస్తాము, కానీ అది కూడా ఇట్ బికమ్స్ ఒఫెన్స్ అనమాట. సో ఏం చెప్తారు హరిభక్త విలాసాలు అంటే, ఎవరైతే ఒఫెన్స్ చేస్తారో వాళ్ళని చాలా హెల్లిష్ ప్లానెట్స్ కి వెళ్ళిపోతారంట వాళ్ళు, ఎవరైతే వైష్ణవపరాధం చేస్తారో. సో అది మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ఇంకొకటి ఇక్కడ ఏం ఏం నేర్చుకోవచ్చు మనం అంటే, ఎలాగ పృథు మహారాజు ఫర్గివ్ చేస్తున్నాడు. అగైన్ అంత అపరాధం చేసినా కూడా ఎంబటే పృథు మహారాజ్ని ఆయన హిస్ ఎంబ్రేసింగ్ హిమ్. సో వెన్ యూ ఎంబ్రేస్ పీపుల్ అంటే, మనం నిజంగా కంప్లీట్ గా క్షమించినప్పుడు ఎంబ్రేస్ చేసుకోగలుగుతాం. మన మనసులో ఏదో పెట్టుకుని మనం క్షమించకుండా ఏదో బయట షోకి మనం యాక్చువల్లీ వీ కెన్ నెవర్ ఎంబ్రేస్. యాక్చువల్లీ దట్ ఎంబ్రేస్ ఇస్ సో సో పర్సనల్, సో అవుట్ ఆఫ్ లవ్ ఇట్ ఇస్. మీరు కూడా నోటీస్ చేయండి, మీకు ఎవరి పట్ల అన్నా కొంచెం అన్నా అయిష్టం ఉండటం, వాళ్ళ పట్ల కోపం ఉండటం, వాళ్ళని క్షమించకపోయింటే వాళ్ళని యూ కెన్ నెవర్ గో అన్ ఎంబ్రేస్. యూ కెన్ టెస్ట్ ఇట్. వాళ్ళ యాక్చువల్లీ వాళ్ళ మొహంలో పెట్టి మొహం చూడడానికి కూడా మనం ఇష్టపడడం, వాళ్ళని మనం అవాయిడ్ చేసుకుంటూ తిరుగుతాం. సో అలాంటిది ఆయన ఆలింగనం చేసుకున్నారు ఇంద్రుణ్ణి. సో అలాగా సో ఇక్కడ పృథు మహారాజు ఫర్గివ్నెస్ ఎగ్జాంపుల్ సెట్ చేస్తారు అనమాట, వెరీ హై ఎగ్జాంపుల్. సో ఎందుకు అంటే శాస్త్రం కూడా ఫర్గివ్ చేయాలని చెప్తుంది. సో ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద ఎసెన్షియల్ క్వాలిటీస్ ఎవరికి, నాట్ జస్ట్ డివోట్, యాక్చువల్లీ హ్యూమన్ బీయింగ్స్ కూడా ఈ క్వాలిటీ ఉండాలంట. అండ్ శ్రీ ప్రభుపాద్ కూడా చాలా చోట్ల చెప్తారు. ఇక్కడ ఏం చూపిస్తున్నారు పృథు మహారాజ్, బై ఫర్గివింగ్ ఈ షోయింగ్ కోఆపరేషన్. అంటే ఇంద్రుడి మీద కోపం తెచ్చుకోకుండా ఎప్పుడైతే ఫర్గివ్ చేస్తున్నాడో ఏం కోఆపరేట్ చేస్తున్నాడు. సో ఇక్కడ ఈ పర్ఫార్మ్ చదివితే తర్వాత ఏం చెప్తున్నారు ఇక్కడ శ్రీ ప్రభుపాద్ అంటే, అవైష్ణవులు ఉన్నారనుకోండి వాళ్ళు ఇలా గొడవ పెట్టుకుంటే క్షమించుకోకపోవచ్చు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇద్దరు వైష్ణవులు, ఇంద్రుడు వైష్ణవుడు పృథు మహారాజ్ వైష్ణవుడు కాబట్టి ఏం చెప్తున్నారంటే, ఇక్కడ చక్కని ప్రస్తుతము జనులు వైష్ణవులు కారు, అందువల్ల వారు నిరంతరము కలహించుచు మానవ జీవిత కార్యములు పూర్తి చేయకనే నశించిపోతున్నారు. అంటే జనరల్ పీపుల్ ఏం చేస్తారంటే, అవైష్ణవులు క్షమించకుండా ఇంకా కలహాల్లోకి వెళ్తారు. కనుక కానీ వీళ్ళిద్దరూ ఇప్పుడు ఇద్దరు విష్ణుదాసులు, ఇరువురు వైష్ణవులే కనుక తమ ద్వేష కారణమున సర్దుబాటు చేసుకున్నట్టు వారి కర్తవ్యము. సో ఏం చెప్తున్నారంటే, ఇక్కడ ఇద్దరు వైష్ణవులు కాబట్టి వాళ్ళు సర్దుబాటు చేసుకోవాలంటే దే షుడ్ అడ్జస్ట్, అంటే వాళ్ళ వాళ్ళ ఈగోస్ వదిలేసుకుని సంహౌ దే షుడ్ అడ్జస్ట్ అండ్ దే షుడ్ కోఆపరేట్. అండ్ వైష్ణవులు కాబట్టి అలా చేయగలుగుతారని చెప్తారు. ఎందుకు చేయాలి మనం అంటే, ఫర్గివ్నెస్ ఇస్ వెరీ ప్లీజింగ్ టు కృష్ణ. సో
ఇక్కడ ఏం చెప్తారంటే, క్షమయా రోచతే లక్ష్మిర్ బ్రహ్మి శౌరి యథా ప్రభా క్షామినాం అసు భగవం తుష్యతే హరిర్ ఈశ్వర తుష్యతే హరిర్ ఈశ్వర క్షమయా రోచతే. సో ఎప్పుడైతే మనం ఈ కల్చర్ క్షమించే కల్చర్ మనం డెవలప్ చేసుకుంటామో అప్పుడు ఏముంటుందంటే బ్రహ్మ శౌరి యథా ప్రభా అంటే ఎలాగైతే సూర్యుడి కాంతి వస్తుందో ఎవరైతే బ్రాహ్మణులు ఎక్కువ బ్రాహ్మణులు ఫర్గివ్ చేయగలుగుతారంటారు. సో ఎవరైతే బ్రాహ్మణులు ఫర్గివ్ చేయగలుగుతారో వాళ్ళు ఎలాగా ఒక సూర్యకాంతి లాంటి వాళ్ళంట, వాళ్ళు సూర్యకాంతి వచ్చినట్టు అంట. సో అప్పుడు ఏమవుతుందంటే తుష్యతే హరిర్ ఈశ్వర. సో తుష్యతే అంటే ప్లీజ్ చేయడం. సో కృష్ణుడిని ప్లీజ్ చేస్తారంట ఎలాగైతే ఈ ఫర్గివ్నెస్ ఉంటుందో. అండ్ యు నో ఫర్గివ్నెస్ మన మన ధర్మం కూడా. ఈవెన్ మహాభారతంలో చాలా చోట్ల చెప్తారు, యుధిష్ఠిర మహారాజు చెప్తాడు. మనం ఇంకోటి ఏం అర్థం చేసుకోవాలంటే మనకి ఇంగ్లీష్ లో టు ఎర్ ఇస్ హ్యూమన్ అంటారు కదా. సో అందరికి అందరి వల్ల తప్పులు జరుగుతాయి, నన్ ఆఫ్ అస్ ఇస్ పర్ఫెక్ట్. సో మనం వాళ్ళ షూస్ లో ఉంటే ఇప్పుడు ఎవరైతే తప్పు చేశారు మన పట్ల అనుకుంటామో మనం వాళ్ళ షూస్ లోకి వెళ్ళి చూస్తే అది అంత గొప్ప తప్పు కాదంటే మనం అర్థం చేసుకోవాలి. ఎదుటి వాడిని ఎందుకు అలాంటి ఎలాంటి సిచ్యుయేషన్ లో చేశాడో అలా అని మనం అర్థం చేసుకోవాలి. సో వాళ్ళ చెప్పుల్లోకి ఎప్పుడైతే మనం వెళ్తాం, ఒకటేమో అందరి హ్యూమన్ బీయింగ్స్ వల్ల ఆ ఫోర్ ఇంపర్ఫెక్షన్స్ లో ఫర్ లివింగ్ ఎంటిటీస్ ఎర్రింగ్ ఇస్ ఆల్సో దేర్. అంటే తప్పులు చేయడం మన లక్ష్యం, మన జీవాల లక్ష్యమే తప్పులు చేయడం. సో ఎవ్రీబడి విల్ డూ మిస్టేక్స్, మనం కూడా మిస్టేక్స్ చేస్తాం, అది ఒకటి అనుకోవటం. తర్వాత వాళ్ళు ఏ పరిస్థితుల్లో అలా మిస్టేక్ చేశారని మనం అర్థం చేసుకోవటం. తర్వాత అలా జరిగిపోయిందిలే అనేసి మనం టాలరేట్ చేయటం. అండ్ ఈ స్పెషలీ కలియుగం కలహాల కలహాల యుగం ఇది కాబట్టి ఎప్పుడెప్పుడు ఇద్దరు ఒక చోటుకి వస్తే ఏదో కలహం జరుగుతూ ఉంటుంది. సో వాటిని అంత సీరియస్ గా తీసుకోకుండా, ఇట్లా పప్పాస్ కూడా చెప్తారు, వెన్ ఎవర్ దెర్ ఆర్ టూ మెన్ ఇన్ ప్లేస్ దెర్ ఇస్ ఆల్వేస్ అ మిస్ అండర్స్టాండింగ్. కానీ అలా ఫర్గివ్ అండ్ ఫర్గెట్ లాగా అలాంటి యాటిట్యూడ్ పెట్టుకోవాలన్నమాట. మనం ఫర్గివ్ అండ్ ఫర్గెట్ యాటిట్యూడ్ పెట్టుకుంటే మనం వీ విల్ గో ఫార్వర్డ్. అదర్వైజ్ చిల్ పప్పా మల్టిపుల్ లెటర్స్ లో ఇఫ్ యూ రీడ్ ఇంట్రెస్టింగ్ లెటర్స్ చిల్ పప్పా చెప్తారు దట్ యు నో యుల్ బి వెరీ బ్యూటిఫుల్ వెన్ యూ ఫర్గివ్ అని రాస్తారు చోటు అనమాట. సో బ్రహ్మణాస్ అ వెరీ బ్యూటిఫుల్ వెన్ దే ఆర్ ఫర్గివింగ్ సో ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ క్వాలిటీ టు హ్యావ్ దిస్ ఫర్గివ్నెస్. సో అలాగే హరే మనం కృష్ణ. ఎస్ ప్రభుజీ సారీ మాతాజీ, మధ్యలో ఇంటరప్ట్ చేశాను. ప్రభుజీ అయిపోయింది ప్రభు, వన్ చిన్న టూ మినిట్స్ క్వశ్చన్. టూ మినిట్స్ లో ఎండ్ చేస్తాను. సో ఓకే మాతాజీ. సో అలాగా మనకి భక్తి సంసరిస్తి అండ్ భక్తి ప్రపాత్ కూడా ఏం చెప్తారంటే మన మైండ్ ఇతరుల బాగు ఆలోచించడానికి మనం ట్రైన్ చేసుకోవాలంట. సో ఎనిమీస్ కి కూడా మనం మంచి జరగాలని మనం ట్రైన్ చేసుకోవాలంట. అలా చేసుకున్నప్పుడు మనం ఈ క్షమ అనేది మనకి వస్తుందన్నమాట. సో ఇది మనం నేర్చుకోవాలి, వన్ ఆఫ్ ద క్వాలిటీస్. అగైన్ ఆ 26 క్వాలిటీస్ లో క్షమ మీద ఎక్కువ చెప్పారు ఎందుకంటే ఇట్ ఇస్ వెరీ ప్లీజింగ్ టు కృష్ణ. అండ్ ఇక్కడ ప్రితు మహారాజ్ హాస్ గివెన్ అ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ అండ్ అంబరీష్ మహారాజ్ ఆల్సో. ఓకే ఐ థింక్ ఐ లెర్న్ ఇట్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ టైమ్. థ్యాంక్ యూ వెరీ మచ్ హరే కృష్ణ. సారీ చాలా టైం ఎక్సైడ్ అయ్యాను ఎందుకంటే మూడు పెద్ద వర్సెస్ ఉన్నాయి, బట్ ఆ టైం టేబుల్ లో ఫిట్ అవ్వాలని నేను ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు ఫినిష్ ఇట్ ఆఫ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. తప్పకుండా నా వల్ల తప్పులు జరిగున్నాయి, సో ప్లీజ్ నన్ను క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్ బాలవంత్ ప్రభు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ టు ఆల్ వైష్ణవస్. పాంచ కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవచ పరిధానాం భావేభ్యో విష్ణవేభ్యః. ఎస్ ప్రభు. హరే కృష్ణ. ఎస్ ప్రభు. దండోత్ ప్రణామ్ మాతాజీ. అండో ప్రభు. సారీ మాతాజీ, మధ్యలో ఇంటరప్ట్ చేశా. మాతాజీ, ఋషి మునిల్ది ప్లస్ సూర్యుడు తోటి కంటెక్స్ నాకు అర్థం అవ్వండి మాతాజీ, మీరు ఓ బోధపరిచారు. ఎవరైతే ఎవరైతే ఫర్గివింగ్ నేచర్ ఉంటుందో అంట ప్రభు, యూజువలీ బ్రాహ్మణులకి వాళ్ళు ఈ సూర్యుడు కాంతి లాగా ఇల్యూమినేట్ చేస్తారంట ప్రపంచాన్ని. మీకు కరెక్ట్ గా చెప్పాలంటే క్షమయా రోచతే లక్ష్మిర్ బ్రహ్మి శౌరి యథా ప్రభా క్షమినాం ఆసు భగవాం స్తుష్యతే హరిర్ ఈశ్వర. అంటే ద డ్యూటీ ఆఫ్ అ బ్రాహ్మణ ఇస్ టు కల్చర్ ద క్వాలిటీ ఆఫ్ ఫర్గివ్నెస్. అంటే ఫర్గివ్నెస్ డెవలప్ చేసుకోవాలి, విచ్ ఇస్ ఇల్యూమినేటింగ్ లైక్ ద సన్ అండ్ సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ అండ్ హరి ఈస్ ప్లీజ్డ్ విత్ దోస్ హూ ఆర్ ఫర్గివింగ్. సో ఈ క్వాలిటీ ఏదైతే ఉందో ఫర్గివ్నెస్ అనే క్వాలిటీ ఇస్ ఇల్యూమినేటింగ్. అంటే సూర్యకాంతి వల్ల ఎంత మనకి లాభం వస్తుందో అలాగా వెన్ యూ ఫర్గివ్ వరల్డ్ విల్ బి బెనిఫిటెడ్ రోజీ. ఒక చోట చదివాను యాక్చువల్లీ ఈ ప్రపంచానికంట ఈ వరల్డ్ కి ఫర్గివ్నెస్ చాలా అవసరం, నాట్ జస్ట్ ఆన్ అ పర్సనల్ లెవెల్. ఫర్గివింగ్ గా ఉన్నప్పుడు అంట ఈ ప్రపంచం అంతా సుఖశాంతులతో ఉంటుంది. సో ఇట్స్ లైక్ సన్ స్ప్రెడింగ్ ఇట్స్ రేస్. అంటే ఎవరు ఏది చేసినా సన్ మాత్రం తను తన క్వాలిటీస్ మాత్రం అందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది, అందరికీ ఇస్తుంది. ఈవెన్ పీపుల్ అంటే
ప్రతి ప్రతి జీవికి, ప్రతి లివింగ్ ఎంటిటీస్ కి తను రేస్, తన రేస్ ద్వారా ఇస్తుంది అని, అంతేనా మాతాజీ? అలా కూడా అర్థం చేసుకోవచ్చు ప్రభుజీ. అండ్ దెన్ నేనేమంటున్నానంటే, ఎలా వెలుతురు వస్తుందో సూర్యకాంతి వల్ల, అలా మనం ఫర్గివ్ చేసినప్పుడు ప్రభుజీ, ఇఫ్ యూ సీ అచ్చా, పాజిటివ్ కూడా. ఓకే. సో అంత అంత మనలో అంత అంత షైనింగ్ వస్తుంది, అంటే ఎస్, ప్యూరిఫికేషన్ వస్తుంది. మనలో కాకుండా ప్రపంచంలో కూడా వస్తుందంట. ఎస్ ఒక మాతాజీ, ఒక సరౌండింగ్ అంతా. ఇట్స్ లైక్ ఇల్యూమినేటింగ్. వెన్ యూ ఫర్గివ్ యువర్ హార్ట్ ఇస్ ఇల్యూమినేటెడ్ అండ్ చుట్టుపక్కల వారిని కూడా మీరు ఇల్యూమినేట్ చేస్తున్నారు. ఓకే, ఒక చీకటి నుండి వెలుతురు వెలుతురు కాంతి వస్తుంది. అది మన లోపల ఉన్న ఎస్ ప్రభు, అంతాను మన లోపల ఏదైతే ప్రపంచం బ్యాడ్ లోపల. క్వాలిటీస్ ఉంటుంది. ఇట్స్ ఎస్ లైక్ ఎస్ చాలా నెగిటివ్ క్వాలిటీ కదా ప్రభుజీ. సో ఎప్పుడు మనం ఎస్ చూడండి, ఇట్స్ లైక్ నెగిటివ్ వైబ్రేషన్. మనం ఎగ్జాక్ట్లీ. కొన్నిసార్లు ఉంటుంది కదా, అందుకే మనం ప్యూర్ డివోటీస్ దగ్గరికి వెళ్ళినప్పుడు దే హ్యావ్ ఆల్ పాజిటివ్ క్వాలిటీస్. సో దట్ ప్యూర్ వైబ్రేషన్ మనకి తెలిసిపోతుంది. వాళ్ళ ఆరా అంటారు కదా, అది తెలిసిపోతుంది. సో మనం ఎన్ని నెగిటివ్ క్వాలిటీస్ తో ఉంటే మన అట్మాస్ఫియర్ అంతా నెగిటివిటీ తో ఫిల్ అవుతుంది ప్రభుజీ. సో దట్ విల్ బి ఇల్యూమినేటెడ్ దట్ విల్ గో. థ్యాంక్ యూ మాతాజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ, దండోత్ ప్రణామ్. మాతాజీస్ ప్రభుజీస్ హరే కృష్ణ మాతాజీ, దండోత్ ప్రణామ్. అందరం. వెరీ మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ క్లాస్. యూ సెట్ ద బార్ వెరీ హై టు నో హౌ టు రీచ్, బట్ విల్ ట్రై అవర్. ప్రభుజీ, యూ షుడ్ ప్రే దట్ యు నో ఐ డెవలప్ సమ్ ఆఫ్ దీస్ క్వాలిటీస్. ఊరికే మాట్లాడడం కాకుండా ప్రాక్టికల్ గా, వి షుడ్ ఆల్ ఇంబై. దట్ ఇస్ మై ప్రేయర్. సో ప్లీజ్ ఆల్ వైష్ణవాస్, ప్లీజ్ బ్లెస్ మీ. Yes. Okay, anybody has any questions to Madhuri? Hare Krishna. Comments, questions, comments. Is everybody able to mute, unmute yourself? I'm getting some problem, it seems. Speaker, I don't know how to do this. I exit full screen. మన Yeah. మాతాజీ ఎగ్జిట్ అయ్యారనుకుంటా ప్రభుజీ. Okay. You are the host, you can do that. ఐ కెన్ Well, yeah. So now it is there. Yeah, you can do that. Yes. Let me share it. I'm host Antonio. Yeah, okay, I got the host. Let me see. Mute all. Okay. Ask all to unmute. I did that. What happened? Ask all to unmute. Okay. Now can try. Sharda Mata, yes. I think, yeah, there. అన్యం. ఎస్ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. దండవత్ హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. ఎక్సలెంట్ మాతాజీ, ఎక్సలెంట్ క్లాస్ మాతాజీ, సూపర్ సూపర్ మాతాజీ. అసలు నాకు ఇంక అంతకంటే చెప్పడం రాదు మాతాజీ. థ్యాంక్ థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. యూ, థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ, జయ కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. యాజ్ యూజువల్ ఆల్వేస్ కరుణారాధిక మాతాజీ ఇస్ ఎక్సలెంట్ ఆల్వేస్. మీరు బాగా చాలా చాలా బాగా చెప్తారు. ప్రాక్టికల్ గా ఎలా ఉండాలి మనము. నిజమే మీరు అన్నది, మనం బయటకు వెళ్ళగానే మనం ఏదో వైష్ణవ భక్తులు అయిపోయాము, మేము గొప్ప మీకంటే అన్న ఫీలింగ్ నిజంగానే ఇంటర్నల్ గా వస్తుందేమో, చూసే వాళ్ళకు కూడా అనిపిస్తుంది అనుకుంటా. అందుకనే దే విల్ బి లిటిల్ ఎన్వియస్ గా అనిపిస్తారు కనిపించినప్పుడు. కానీ దాన్ని మనము ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలనేది బాగా చెప్పారు మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ వెరీ ఫర్ ఇంపార్టెంట్ దిస్. మాజీ. ఎందుకంటే కొన్నిసార్లు మనం దూరం కూడా చేస్తాం భక్తి నుంచి, మన అవును బిహేవియర్ బట్టి వాళ్ళు నాకు ఇలా ఉండే అవసరం లేదని కూడా అనుకుంటారు. సో యూ వెరీ కేర్ఫుల్. యా, వాళ్ళు కూడా కలవటానికి కూడా కొంచెం ఇబ్బంది పడతారు. సో మనం దాన్ని వాళ్ళని కాంపెన్సేట్ అంటే వాళ్ళని పాసిఫై చేసుకుని మనం ఎలాగా వాళ్ళని కూడా మనలాగా రావాలి అని చూడాలి అని మీరు బాగా మనం మనం డిఫరెంట్ అనే సెన్స్ కూడా అయిపోతుంది మాజీ. ఇట్స్ డిఫికల్ట్ ఇవ్వకూడదు. బ్యాలెన్స్. మనం యా డిఫరెంట్, మనం ఎక్కువ అన్న అవును సెన్స్ మాతాజీ, రానివ్వకూడదు వాళ్ళకి.
సో వీ షుడ్ బి కంపాషన్. అదే మా చెప్పినట్టుగా మన మనకేదో కొంచెం గుడ్ ఫార్చ్యూన్, అది మనం చేసుకున్నది కాదు, ఎవరో చేయర్స్ వల్ల అని మనం రియలైజ్ చేయాలి. నేను మిమ్మల్ని కలిసినప్పుడు నేను అలాగే ఫీల్ అయ్యి మెల్లిగా మీరు మీరు మాట్లాడిన దాన్ని బట్టి నేను మీతోటి కలవగలిగాను అనమాట. నిజంగా మీరు అలా లేకపోతే నేను ఎలా కలుస్తాను? మీరు చాలా ఫ్రెండ్లీగా, యు జస్ట్ అట్లా చాలా చక్కగా, అందరూ వైష్ణవ అందరూ అందరూ గ్రూప్ లో వాళ్ళందరూ అలాగే తీసుకుంటారు. ఫస్ట్ కొత్తలో వచ్చినప్పుడు నాకు కొంచెం అలాగే అనిపించేది, ఇప్పుడు ఇప్పుడు అలవాటు అయ్యింది. నేను కూడా అలాగే అందరినీ తీసుకురావాలి మర్చి. థ్యాంక్ యూ సో మచ్ పెద్ద క్లాస్. హరే కృష్ణ మాతాజీ, హరే కృష్ణ బాబు, చాలా బాగా చెప్పారు మాతాజీ. దండం. అయితే అయితే మనందరం వైష్ణవులమే, వైష్ణవులు మనం ఇక్కడ ప్రాక్టీస్ లో పెట్టడం చాలా ఇబ్బందిగా ఉంటుంది మాతాజీ. ఏంటి ప్రభు? ప్రాక్టీస్ ఈ క్వాలిటీస్ అన్ని ప్రాక్టీస్ లో పెట్టడం ఎస్ ప్రభుజీ, ఎస్ ప్రభుజీ, అనుభవంతో మెల్లమెల్లగా ఓపికతో చేయాల్సిన పనులు మాతాజీ. ఎస్ ప్రభుజీ, దట్ ఇస్ ద అనుభవంతో ఛాలెంజ్. అదే అన్నాను, చెప్పడం చెప్పడం తేలికే, ప్రాక్టీస్ చేయడం కష్టం. అదే అదే అది మెల్లమెల్లగా మరి ప్రాక్టీస్ చేసుకోవాలి మాతాజీ. ఇంకేమన్నా ప్రశ్నలు? హరే కృష్ణ మాతాజీ, ధన్వత్ ప్రణ. మాజీ దండవత్ మాజీ, మీ గురించి ఆలోచిస్తున్నాను. మీరు ఎంత చక్కగా శిల్పప్ప క్వాలిటీస్ చెప్పారు. వెన్ ఐ వాజ్ రీడింగ్ దిస్ ఐ వాజ్ రిమెంబరింగ్ యూ సో మెనీ టైమ్స్. థ్యాంక్ యూ మాతాజీ, ఆల్ గ్లోరీస్ టు శ్రీల ప్రభుపాద్. మాతాజీ, ఇప్పుడు మన పట్ల ఒకరు ఎన్వియస్ గా ఉన్నారని ఎలా తెలుస్తుంది మాతాజీ? మనం ఎలా ఐడెంటిఫై చేయగలుగుతాం? వాళ్ళ బిహేవియర్ లో మాతాజీ, బిహేవియర్ లో అయితే డైరెక్ట్ గా అనకపోయినా నేను చెప్పినట్టుగా వాళ్ళు ఉంటే మనని అవాయిడ్ చేస్తారు, క్లోజ్ గా ఉండలేరు. ఇట్స్ లైక్ యునో హార్ట్ వాళ్ళు షేర్ చేసుకోలేరు. ఇట్స్ ఆల్ ఇన్ బిహేవియర్ ఓన్లీ. మంచి బిహేవియర్ అసలు అంటే మనం మన బాడీ లాంగ్వేజ్ కూడా తెలిసిపోతుంది. లైక్ వాళ్ళు ఓపెన్ గా వచ్చి ఏం అనే అవసరం లేదు. అలాగే మనం కూడా ఎవరి పట్ల ఎన్ చేసుకుంటే మన బాడీ లాంగ్వేజ్ తోటి కూడా గుర్తుపడతారు. యూ డోంట్ హ్యావ్ టు గో టు సంబడి అండ్ సే యునో ఐ డోంట్ లైక్ యూ ఆర్ సంథింగ్. సో ఆ బాడీ లాంగ్వేజ్ లోనే తెలిసిపోతుంది మాజీ. అండ్ మనం ఫ్రెండ్లీగా ఉండలేం. మనము అంటే అస్ లాంగ్ ఎస్ వీ హోల్డ్ దట్ గ్రాచ్ ఆర్ దట్ ఎన్వి, మనం ఉండలేము. అలా మైత్రి చూపు. మాతాజీ, ఇప్పుడు ఎన్వికి యూనో జెలసీకి డిఫరెన్స్ ఉందా మాతాజీ? ఎన్వి ఒకటేనా? ఎన్వి ఇస్ హయ్యర్ దాన్ జెలసీ అంటారు మాతాజీ. జెలసీ అంటే ఓ తనకు అది ఉంది నాకు లేదు అనుకోవటం, ఇఫ్ ఐఎమ్ కరెక్ట్. ఎన్వి అంటే తనకు అది ఉంది నాకు లేదు కాబట్టి అది తనకు కూడా వెళ్ళిపోవాలి, అంటే ఎక్స్పెక్టింగ్ బ్యాడ్ ఫర్ ది అదర్ పర్సన్, ఆ లెవెల్ కి వెళ్తుంది ఎన్వి. ఇట్ ఇస్ హయ్యర్ దెన్ జెలసీ. యా ఓకే మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, ఐ థింక్ క్వశ్చన్, ఐ థింక్ టుడే ఇస్ అనురాధ మాతాజీస్ బర్త్డే. మాతాజీ ఉన్నారా? హ్యాపీ కృష్ణ కాన్షియస్ బర్త్డే మాతాజీ. హరే కృష్ణ, థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. హరి బోల్, హరి బోల్ మాతాజీ. మీకు చాలా చాలా భగవంతుడు మీకు అన్ని అన్ని ఆల్ యువర్ డిజైర్స్ బి ఫుల్ఫిల్డ్ అండ్ మే యూ అడ్వాన్స్ ఇన్ భక్తి మాతాజీ రాపిడ్లీ. కావాలి మాతాజీ, అన్ని అయిపోయింది లైఫ్ లో. ఇంకొక 5 ఇయర్స్, 10 ఇయర్స్, 3 ఇయర్స్ ఎవరు ఎవరు రాసి పెట్టాం ఎక్స్పైరీ డేట్ మీరే చెప్పాలి. డాక్టర్ గా రోజు అన్నట్టుగా మంచి డోస్ ఇస్తూ ఉంటారు, మమ్మల్ని డెవలప్ చేస్తున్నారు మాతాజీ. హరి బోల్, థ్యాంక్ యూ సో మచ్. మీ అసోసియేషన్ లో ఉన్నందుకు చాలా డెవలప్ అవుతున్నాం మాతాజీ. మహారాజులు ఎక్కడో ఉంటారో ఇలాంటి మనుషులను పంపించేశారు మాకు. హరి బోల్, అది చాలు మాతాజీ. మహారాజ్ అసోసియేషన్ లేకపోయినా మేము బాగానే డెవలప్ అవుతున్నాము. ప్రభుపాదుల వారు మహారాజ్ చేసేసి పంపి వెళ్ళిపోయారు, మహారాజ్ ఏమో అక్కడ ఇక్కడ వెళ్తూ ఉంటారు. మీ అసోసియేషన్ లో మేము రెగ్యులర్ గా అది భక్తిలత గ్రో అవుతూ ఉంది మాతాజీ మంచిగా. హరి బోల్. అదే మీలాంటి వాళ్ళను తయారు చేసి పెట్టేశారు మా ఇండియాలో. హరి బోల్ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ, గివింగ్ మీ యువర్ అసోసియేషన్. థ్యాంక్ యూ సో మచ్. హరి బోల్. ఇంకా మెర్సీ. వినబడుతుందా?
You're able to hear me? Yes, Prabhu. Yes, Prabhu. Hare Krishna. Vrindavan Mataji, wish you a happy Krishna conscious birthday, Amma. హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. మీ బ్లెస్సింగ్స్ అంతా కావాలి ప్రభుజీ, మాకు ఇంకేం అవసరం లేదు. మీ బ్లెస్సింగ్స్ ఉంటే అలా 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 తిరుగుతూ ఉంటాం, రోడ్లు యాత్రలు చేస్తూ ఉంటాం, అదొక్కటే చాలు మాతాజీ ప్రభుజీ. హరే కృష్ణ, థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్వంతరణం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, ఆ యాత్ర గురించి చెప్తారా ప్రభుజీ? మా ఇప్పుడు యాత్ర ఉంది కదా, దాని గురించి ఇన్ఫర్మేషన్. కొత్తగా జాయిన్ అయిన రిజిస్టర్ అయిన వాళ్ళు డైరెక్ట్ రిజిస్టర్ యువర్ సెల్ఫ్. కొత్త కావాలంటే నాకు చెప్పండి, మనం చేయాలి డేటాబేస్ లో యాడ్ వాళ్ళు అప్రూవ్ చేస్తే అప్పుడు మనం రిజిస్టర్ చేసుకోవచ్చు. ఎవరైనా కొత్త రావాలనుకుంటే 16 రౌండ్లు కనీసం ఇప్పటి నుంచైనా రోజు 16 మాలలు చేయగలిగితే యాత్ర వరకు, కనీసం కనీసం ఇప్పటి నుంచి కనీసం యాత్ర వరకు ఓకే. చాలా పెట్టారు. బట్ అట్లీస్ట్ మన వరకు ఈ రోజు నుంచి 16 మాలలు చేయగలిగి చేస్తానని చేస్తూ ఉంటే నాకు నేమ్ ఇవ్వండి, నేను రెజిస్టర్ చేస్తాను. ఆ తర్వాత నేను చేస్తుంటే అవ్వట్లేదు ప్రభుజీ, మీకు మెసేజ్ చేయొచ్చా ప్రభుజీ? మీరు చేస్తారా? మీకు మీరు రిజిస్టర్ అయ్యారా? ఆ రిజిస్టర్ అయ్యాను కానీ అవ్వట్లేదు ప్రభుజీ. ఐడి వచ్చిందా? డేటాబేస్ ఐడి వచ్చిందా? ఆ డేటాబేస్ అంతా వచ్చింది ప్రభుజీ, కానీ రిజిస్టర్ పేమెంట్ దగ్గర అవ్వట్లేదు ప్రభుజీ, యాక్సెప్ట్ చేయట్లేదు అందుకని. రిజిస్టర్ అయ్యాను ప్రభుజీ, డేటాబేస్ లో నా నేమ్ కూడా వచ్చింది, కానీ యాక్సెప్ట్ చేయట్లేదు ప్రభుజీ అందుకని. ఎవరికి కౌన్సిలర్ ఎవరు పెట్టారు? కౌన్సిలర్ ఒక తెలీదు కౌన్సిలర్ ప్రభుజీ. ఎవరిని ఒక ఆహా, ఓకే. అయితే మీకు చెప్తాను, మీకు చేస్తారా ప్రభుజీ? మేము డీటెయిల్స్ ఇస్తాను. ప్రభుజీ, మా బాబుని తెస్తే తనకు కూడా సపరేట్ గా రిజిస్ట్రేషన్ చేయాలి ప్రభుజీ. లోపు లేదనుకుంటామా? 5 ఇయర్ లోపు 5 ఇయర్స్? ఫైవ్ ఇయర్స్ అయితే అక్కర్లా. 5 ఇయర్స్ కి అయితే డబ్బులు కూడా కట్టాలి మాతాజీ. మా సౌరిషా కూడా కట్టారు. 5 ప్లస్ అవుతాయి మాతాజీ, 5 ప్లస్ అవుతాయి. అదే అదే, ఇప్పుడు అక్టోబర్ టైం పెట్టారు, అప్పుడు 5 5 అయిపోతుంది కదా, అందుకని అక్టోబర్ లోపల ఉన్న వాళ్ళకే 3 1/2 4 1/2 అయితే అక్కర్లేదు. లేకపోతే రిజిస్ట్రేషన్ ఫీజ్ కట్టాలి. రిజిస్ట్రేషన్ అది ఒకవేళ లో ఏజ్ ఉంటే బ్యాండ్ కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మాతాజీ, బ్యాండ్ ఉండాలి పేమెంట్ చేయ. లాస్ట్ ఇయర్ వీళ్ళకి అంతా బ్యాండ్ ఉండాలి కంపల్సరీగా, రిజిస్ట్రేషన్ అయితే కంపల్సరీ. ఓకే, యాత్ర టైంకి 5 ఇయర్స్ కంప్లీట్ అయిపోద్ది ప్రభు మాతాజీ. అప్పుడైతే ఇప్పుడు రిజిస్ట్రేషన్ టైంకి పే చేయాలి మాతాజీ బాబు చేయాలి సపరేట్. చేయాలి. వాళ్ళ అక్కడ మీకు పేరు వచ్చేస్తుంది, ఇంకా పేమెంట్ కూడా వచ్చేస్తుంది మాతాజీ, పేమెంట్ చేయాలా లేదా అని కూడా వచ్చేస్తుంది. రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి మీతో కలిసి. ఓకే మాతాజీ. ప్రభుజీ, ప్రభుజీ ప్రభుజీ, విత్ యువర్ పర్మిషన్, కెన్ ఐ లీవ్ ప్రభు? వెళ్ళాలి నేను. ఇఫ్ దో ఆర్ ద క్వశ్చన్స్, ప్లీజ్ ప్లీజ్ ఐ'మ్ ఎండింగ్ ఇట్. థ్యాంక్ యూ ప్రభుజీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఆపర్చునిటీ ప్రభుజీ, థ్యాంక్ యూ. యు ఆర్ బిజీ స్టిల్, యు ఆర్ గివింగ్ యువర్ టైం, రియల్లీ రియల్లీ అప్రిషియేట్. ప్లీజ్ కీప్ కీప్ డూయింగ్ దాట్ సో దట్ గుడ్. థ్యాంక్ యూ సో ప్రభు, మచ్. దండవత్ ప్రణామ్. హరే కృష్ణ, ఐ'మ్ ఎండింగ్ ఇట్ హియర్. ఎవ్రీవన్ దండవత్ ప్రణామ్, ప్లీజ్ యాక్సెప్ట్ మై హంబుల్ ఒబీసెన్సెస్. హరే కృష్ణ, జాయ్ శ్రీ థ్యాంక్ యూ రూపా. ప్రభుజీ. హరే కృష్ణ, ధన్యవాదాలు.